రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. గోవర్ధన్ ఈకో విలేజ్ ఆశ్రమంలో వారు సేవ చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా కృష్ణుడి గురించి, వారి లీలల గురించి ఎన్నో మాధ్యమాల్లో ప్రవచనాలు చెబుతూ ఉంటారు. ఇందులో భాగంగా సుమన్ టీవీ వారిని సంప్రదించడం, వారు అంగీకరించడం, మరొకసారి కృష్ణుడి గురించి మనకు వివరించేందుకు వారు వచ్చేసారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభు గారితో మాట్లాడతాం. ప్రభుజీ నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మరొకసారి మాకు సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్నో సందేహాలు, ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అంశాలు ఉన్నాయి మాట్లాడుకునేవి. అందులో భాగంగా ఫస్ట్ నాకు అనిపించింది, నామం పెట్టుకోవడం అంటే ఒక నామం ఇలా మాత్రమే పెడతారు, తెలుపు అలాగే కుంకుమ, తెలుగు విభూది లాంటిది కావచ్చు, లేకపోతే శివుడికైతే అడ్డంగా ఇలా నామాలు పెడతారు. వెంకటేశ్వర స్వామికి సంబంధించి విష్ణువుకి సంబంధించినవి అయితే ఇలా నిలువు నామాలు ఉంటాయి. అయితే మీరు చాలా ప్రత్యేకంగా నామాన్ని ధరిస్తారు. ఎందుకు ఈ విధంగా తిలకం పెట్టుకోవటం, కారణం ఏంటండి? ఇది గౌడియ వైష్ణవ సాంప్రదాయంలో నామాన్ని ఇలా ధరిస్తాం అనమాట. దీన్ని కూడా ఉద్వపుండ్రము అని అంట. ఒక్కొక్క సాంప్రదాయానికి ఒక్కొక్క రకంగా నామాన్ని ధరిస్తారు. వైష్ణవ సాంప్రదాయంలో ఒకటైన గౌడియ వైష్ణవ సాంప్రదాయాన్ని మేము ఇస్కాన్ సంస్థ కూడా ఆచరిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ కృష్ణ భక్తులు పెట్టుకునే నామం ఇది. ఎలా పెట్టుకుంటారు అంటే, గోపీ చందనము అని ఒక విశేషమైన చందనం దొరుకుతుంది. దాంతో చందనంతో ఈ తిలకాన్ని ధరిస్తారు. దీని యొక్క అర్థం ఏంటి అని అంటే, ఇప్పుడు మేము పైన పెట్టుకున్నాం కదా, ఈ ఊర్ధ్వపుండ్రం ఉంది కదా, ఇది భగవంతుడి యొక్క శ్రీపాదాలు, అంటే భగవంతుడి యొక్క చరణాలు అనమాట. భగవంతుడి యొక్క చరణం ఎక్కడైతే ఉంటుందో అక్కడ తులసి కూడా తప్పకుండా ఉంటుంది. తులసి పైన భగవంతుడి యొక్క చరణం ఉంటుంది అనమాట. అయితే భగవంతుడి యొక్క శ్రీపాదాలు ఇక్కడ, తులసి తులసి యొక్క ఆకు భగవంతుడి యొక్క పాదాల దగ్గరే. ఎందుకు ఇది పెట్టుకుంటాము అని అంటే, ఒకటి సూచిస్తుంది ఏంటి అని అంటే, భగవంతుడి యొక్క భక్తురాలైన తులసి అంటే భగవద్భక్తులతో ద్వారా మనం భగవంతుడిని చేరుకోవచ్చు, భగవంతుడి యొక్క శ్రీపాదాలను ఆశ్రయించవచ్చు అని తెలుపుతుంది అనమాట. చాలా మంది మమ్మల్ని అడుగుతారండి, ప్రభుజీ మీకు కృష్ణ భక్తి ఉంటే మనసులో పెట్టుకోవచ్చు కదా, ఇంత పెద్ద తిలకం పెట్టుకొని ఎందుకు చూపించాలి, చూపించుకోవడం ఎందుకు అడుగుతారు. అయితే నేను వాళ్ళని అడిగాను. ఆయన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనమాట. అయితే ఆయన నాతోటి ఈ ప్రశ్న వేస్తున్న సమయానికి ఆయన ఒక ఐడి కార్డు వేసుకున్నారు మెడలో. అన్నాను, అయ్యా మీరు ఆఫీస్ ఎంప్లాయీ అయితే అయ్యి ఉండొచ్చు, మరి ఐడి కార్డు ఎందుకు వేసుకున్నారు ప్రభుజీ? మరి తెలియకూడదా నేను ఈ ఆఫీస్కి సంబంధించి, నన్ను లోపలికి వెళ్ళనివ్వరు ప్రభుజీ, ఐఎమ్ ఫ్రమ్ దిస్ ఆర్గనైజేషన్ అని తెలుపుకోవాలి కదా. ఒక స్కూల్ పిల్లలు ఉన్నారండి, స్కూల్కి వెళ్ళినప్పుడు యూనిఫామ్ వేసుకోవాలా వద్దా? వేసుకోకపోతే ఇంటికి పంపించేస్తా. చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళినప్పుడు యూనిఫామ్కి ఏంటి సంబంధం అంటే, అదొక డిసిప్లిన్, అదొక రికగ్నిషన్, అదొక ఐడెంటిఫికేషన్. కాబట్టి ప్రతి వ్యవస్థలో కూడా మీరు చూసారంటే, ఇప్పుడు మనం ఈ రోడ్ మైక్ పెట్టుకున్నాం, దానిపైన సుమన్ టీవీ అని రాస్తుంది. ఎందుకు ఉండాలి? అది జస్ట్ ట్రాన్స్మిషన్ చేస్తుంది. కానీ వి ఐడెంటిఫై, ఇది నుంచి మాధ్యమంగా మనం చేస్తున్నాము అనే ఒక విషయాన్ని మనం ప్రస్తావన చేస్తున్నాం అన్నమాట. కాబట్టి ప్రతి దానికి ఒక ఐడెంటిఫికేషన్ ఉన్నప్పుడు భగవద్భక్తులమైన మనందరం కూడా మేము కృష్ణుడికి చెందిన వాళ్ళం, భగవంతుడి యొక్క సేవ చేస్తున్నాము, భగవంతుడి యొక్క శ్రీపాదాలు మేము నుదుటి మీద ధరిస్తున్నాము. అయితే నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం. నాలా ఇంకా ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా కృష్ణుడే మా లోకం అన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ అంటే ఇస్కాన్లోకి వెళ్ళటం కానీ, ఆశ్రమాల్లో సేవ చేయటం కానీ, పూర్తిగా సాధు జీవితం అనుభవించడం కానీ ఇలా ఏవి కాదు, నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తూ కృష్ణ భక్తి ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇలా నామాన్ని ధరించవచ్చా? ధరించకపోతే ఏమన్నా ప్రాబ్లమా? ఏం లేదండి, తప్పకుండా అందరూ నామాన్ని ధరించవచ్చు. మీకు విషయం చెప్పనా, నేను ఇంజనీరింగ్ చదువుతునేటప్పుడు నేను ప్రతిరోజు కూడా నామం పెట్టుకుని వెళ్ళేవాడిని కాలేజ్కి. అవునా? ప్రతిరోజు. అప్పుడు మరి అయితే నా ఫ్రెండ్స్ స్టార్టింగ్ లో హాస్టల్ వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఓ పంతులు గారు వస్తున్నారు, పంతులు గారు వస్తున్నారు అని అప్పుడప్పుడు జోక్ చేస్తూ ఉండేవారు అనమాట. నేను మాత్రం ఏమి, నాకు ముఖ్యం ఏంటి, భగవంతుడు చెప్పిన మార్గంలో మనం నడవాలి. కాబట్టి నేను నామం పెట్టుకుంటూ ఉండేవాడిని, వెళ్తుండేవాడిని. కానీ వాళ్ళు ఎంత నన్ను ఎగతాళి చేసినా సరే నేను నా అలవాటుని మార్చలేదు ఎప్పుడు కూడా. అది చూసి మళ్ళీ వాళ్ళు నన్ను ఎప్పుడైనా చూసారనుకోండి దండం పెడుతూ ఉండేవాళ్ళు. ఎప్పుడైనా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి నా దగ్గరకు వచ్చి, ఒరే ఏదైనా చెప్తావారా, ఎక్కడ నుంచి ఈ ప్రాబ్లం నుంచి బయటికి రావాలి. కానీ మనం వేరే వాళ్ళు ఏదైనా మనల్ని అంటున్నారు, ఏదో ప్రతి ప్రాబ్లం వచ్చిందని మన పనిని మనం మార్చేసుకున్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓ వీడు చాలా స్ట్రాంగ్ కాదు, మనం ఏం చెప్పినా మారిపోతాడు అని, అలాంటి వాళ్ళకి గౌరవం ఇవ్వరండి. నేను ఒకసారి మీకు విషయం చెప్తాను. మా స్కూల్లో ఒకసారి నేను ఏదో ఒక కారణం వల్ల ఫాస్ట్గా క్లాస్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆ రోజు నేను తిలకం పెట్టుకోలేదు, నామం పెట్టుకోలేదు అనమాట. అయితే మా టీచర్, ఆవిడ హిందూ కాదు, వేరే ఒక రిలీజియన్కి సంబంధించిన ఆవిడ, అయితే నన్ను క్లాస్లో క్లాస్ అయిపోయాక ఏ వేర్ ఈస్ దట్ రెడ్ లైన్ ఆన్ యువర్ ఫేస్ అని అడిగింది అనమాట. అయితే మ్యామ్ ఐ ఫర్ గాట్ బికాస్ ఐ వాజ్ ఇన్ హరీ అని అన్న. నో నో యూ లుక్ వెరీ గుడ్ విత్ దట్ అని అంది మా టీచర్ అనమాట. సో మన ధర్మానికి సంబంధించిన వాళ్ళు కూడా కాదు, బట్ వెన్ దే సీ కన్సిస్టెన్సీ, మనం మన స్పిరిచువల్ లైన్స్కి మనం కట్టుబడి ఉన్నాము, మన ధర్మాన్ని మనం ఆచరిస్తున్నాం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి రెస్పెక్ట్ ఇస్తారు. కాబట్టి మన ధర్మాన్ని మనం ఆచరించటంలో అస్సలు ఎప్పుడు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. చాలా మంది నలుగురు ఏదో అంటున్నారని ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట చెప్పారు, కాలేజ్ డేస్లో నిలబెట్టుకుంటే నవ్వేవాళ్ళు, అభాసం చేసేవాళ్ళు అని చెప్పి. కానీ ఇవాళ మీలా ఆ అనుభవం పొందుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏదైనా చిన్న డ్రెస్ ఏదైనా మార్చుకున్నా, లేకపోతే ఏదైనా దేవుడికి సంబంధించి బొట్టు పెట్టుకున్నా కూడా చాలామంది కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, పెద్ద భక్తుడు వచ్చాడు ఇలా ఇలా అంటూ మాట్లాడతారు. అలాంటి వాళ్ళు ఏం నేర్చుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండమని మీరు చెప్తారు? మీకు ఒక విషయం చెప్తానండి. మేము కాలేజ్లో నడుస్తూ వెళ్తున్నప్పుడు చాలామంది సిగరెట్లు తాగుతూ ఉండేవారు అనమాట. కొంతమంది మా టీచర్ ఒకసారి చెప్పారు, పక్కన క్లాస్లో ఉండేవాళ్ళు క్లాస్ లోపలికి మందు బాటిల్ తీసుకెళ్ళి తాగుతున్నారట, వాళ్ళని రెస్ట్రికేట్ చేసేసారు కాలేజ్ నుంచి. ఏ పని ఎక్కడైతే చేయకూడదో అలా చేయడానికి వాళ్ళు ఎప్పుడు కూడా సిగ్గుపడట్లేదు. మనం ధార్మికంగా ఉండడానికి ఎందుకు సిగ్గుపడాలి చెప్పండి? ప్లస్ ఒకళ్ళు ఒక కల్చర్ని ఆచరిస్తున్నారు అని అంటే మనం దాన్ని రెస్పెక్ట్ చేయాలి. ఎందుకంటే భారతీయత అనంటే భారతీయ కల్చర్. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్నానన్నమాట. అయితే కాలేజ్లో ఒక ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్కి మమ్మల్ని కూడా పిలిచారు. దానికి ఒక డ్రెస్ కోడ్ ఉందన్నమాట. సూట్ వేసుకోవాలి, ఫార్మల్స్ వేసుకోవాలి, అన్నీ కూడా వేసుకొని వెళ్ళాము. అయితే అక్కడికి పరిచయం చేయడానికి అందరూ కూడా ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ ఉన్నారు. ఒక ఆయన వచ్చారనమాట మా దగ్గరికి. వచ్చి మమ్మల్ని ఎలా గ్రీట్ చేశారు తెలుసా అండి? ఇలా దగ్గరకు వచ్చి అటు ఇటు ఇలా వెస్ట్రన్ అమెరికన్స్ గ్రీట్ చేస్తారు కదా, అలా గ్రీట్ చేశారనమాట, ఇలా ఎంబ్రేస్ చేసుకుని. అయితే నాకు అనిపించింది, విచిత్రంగా అనిపించింది, నేను ఎందుకు ఇలా చేస్తున్నాడు అని. అయితే నేను అడిగా, ఇలా ఎందుకు గ్రీట్ చేస్తున్నావు అని అంటే, దిస్ ఈజ్ వాట్ ద కల్చర్ ఈజ్ అని అన్నారు. నేనన్నా, మన దగ్గర కల్చర్ లేకపోతే వేరే వాళ్ళ నుంచి చూసి మనం నేర్చుకోవచ్చు, కానీ మన దగ్గర ఇంత బ్రహ్మాండంగా చేతులు జోడించి నమస్తే నమస్కారం, మీరు ఎంత బాగా స్టార్ట్ చేసేటప్పుడు నమస్కారం పెట్టారు, ఇంత మంచి సాంప్రదాయం ఉన్నప్పుడు మనం వేరే వాళ్ళని చూసి ఎందుకు నేర్చుకోవాలండి? నిజం అది. కాబట్టి మనకి కట్టు, బొట్టు, మాట అన్నీ మన భారతీయతలో ఉన్నాయి. దాన్ని మర్చిపోయి మనం ఎవరో వెనకాల వెళ్తూ మనం అడ్వాన్స్ అయిపోయాం, మనం ముందుకెళ్తున్నాం అని అంటే ఎలా చెప్పండి? కాబట్టి భారతీయ సంస్కృతికి ఎంత గొప్ప చరిత్ర ఉంది. ముఖ్యంగా ప్రపంచం మొత్తం కూడా భారతీయత వైపు నడుస్తుంది, భారతీయులేమో ఇంకెక్కడికో వెళ్తున్నారు. ఎంత ముచ్చటగా ఉంటుంది. ఇస్కాన్లో చాలా మంది వేరే దేశానికి సంబంధించిన వాళ్ళు వచ్చి అక్కడ వెళ్తూ ఉంటే ఇలా మీలా నామాలు పెట్టుకునేది చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అండి, వాళ్ళే ముచ్చటేస్తుంది. మీరు బృందావనానికి రండి, మాయాపూర్కి రండి, అక్కడ వందలాది వేలాది మంది రష్యన్స్, అమెరికన్స్, యూరోపియన్స్, ఆఫ్రికన్స్ అందరూ కూడా తిలకం పెట్టుకొని, కంటిమాల ధరించి, బీడ్ బ్యాగ్ తో తిరుగుతూ సేవ చేస్తూ. భారతీయత, భారతదేశం వదిలేసి వెళ్ళాలంటే వాళ్ళకి ఇప్పుడు అవ్వదు. వస్త్రాలు కూడా ఖచ్చితంగా తెలుపు రంగువే ధరించాలా అండి? అంటే ఇప్పుడు చూడండి, భారతీయత సంస్కృతి సాంప్రదాయంలో కొన్ని చీర, ధోతి ఇవన్నీ కూడా మన కల్చర్లో ఉన్నాయి. అవును. కాబట్టి ఎంత వీలైతే అంత మనము మన సాంస్కృతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంటే కృష్ణ భక్తిలో ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా ఇలా మీలా మేము కృష్ణుడికే అంకితం అయిపోయాం మా జీవితం. ఇప్పుడు మేము ఆశ్రమంలో ఉంటాం కాబట్టి మాకు తప్పకుండా ఈ నియమాన్ని అనేది పాటించాలి. మీరు ఎప్పుడు ఇలా తెల్లని దుస్తులు ధరిస్తారా? ఇప్పటివరకు అయితే, ఇప్పుడు మేము మీ అందరికీ ఒక విషయం చెప్తాను. మేము ఇప్పుడు ట్రైనింగ్ టైంలో ఉన్నాం అనమాట, మేము ఆశ్రమంలో. అంటే కొన్ని సంవత్సరాలు ఎలా సాధు జీవితం ఎలా ఉంటుంది, మాకు ఆ సాధు జీవితంలో నచ్చుతుందా, మనం ఎలా సేవ చేయగలుగుతున్నా, ఇవన్నీ చూసి ఇస్కాన్లో చాలామంది అనుకుంటారండి, ఇస్కాన్కి వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళు సాధువులు చేసేస్తారు అని. కానీ అలా కాదండి. నేను నా విషయం చెప్తాను. నన్ను ఇప్పటి వరకు ఒక్కళ్ళు కూడా మా ఆర్గనైజేషన్కి వచ్చి జాయిన్ అయిపో మా ఆశ్రమంలో అని చెప్పలేదు. మిమ్మల్ని ఎవరు అడగలేదు? నా స్వతహాగా నేను వెళ్ళి అడిగా, అయ్యా నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నా, మమ్మల్ని జాయిన్ చేసుకుంటారా అని. అంటే చాలా ప్రశ్నలు అడిగి, ఎగ్జామినేషన్స్ పెట్టి, స్క్రూటినీ చేసి, దాని తర్వాత సరే నువ్వు రావచ్చు అని చెప్పారనమాట. కాబట్టి ఇస్కాన్లో చాలా పెద్ద అపోహ ఉంటుంది, ఎవరైనా ఇస్కాన్కి వెళ్తే వాళ్ళు సాధువులైపోతారు. కాదండి, అసలు ఎవ్వరు కూడా అలా మాట్లాడరు. మీకు ఇంకో విషయం చెప్పాలా, ఇస్కాన్ ఒక సంస్థగా మనం చూసినప్పుడు అందులో 99% అందరూ కూడా మ్యారీడ్ పీపులే ఉన్నారు. కేవలం 1% కంటే తక్కువ మంది మాత్రమే మాలాంటి సాధువులు ఉన్నారు. కాబట్టి మేము ఆశ్రమంలో ఉన్నాం కాబట్టి కొన్ని రోజుల్లా ఉన్నాం. దాని తర్వాత మా గురువు గారి అనుగ్రహం ఉంటే మేము కూడా కాషాయ వస్త్రాలను ధరిస్తాము. మా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం కూడా ఉంది. మా నాన్నగారు అడుగుతున్నారు, ఎందుకు వైట్ కుర్తాలు ఎక్కువ కొనుక్కుంటావు, నువ్వు కాషాయం ఎప్పుడు వేసుకుంటావు అని అడిగారు అనమాట మొన్న. కాబట్టి వాళ్ళ యొక్క పర్మిషన్, మా గురువు గారి అనుగ్రహంతో తొందరలో కాషాయ వస్త్రం కూడా వేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ముడి కంపల్సరీనా అండి? శిఖ, దీన్ని శిఖ అని అంటారు. భారతీయ సంస్కృతిలో మనం చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా శిఖని ధరించేవారు అనమాట. ఆడవాళ్ళు ఎలా అయితే జడ వేసుకుంటారో మగవాళ్ళందరికీ కూడా శిఖ ఉండేది. ఎందుకు అని అంటే ఆ ప్రదేశాన్ని సహస్రార చక్రం అక్కడ ఉంటుంది, బ్రహ్మరంధ్రము అని అంటారు. జీలకర్ర బెల్లం పెట్టిస్తారు చూడండి పెళ్ళేటప్పుడు, బ్రహ్మరంధ్రాన్ని ఎప్పుడు కూడా కప్పి ఉంచాలి అని చెప్తారనమాట. ఒక్కొక్క రిలీజియన్ లో మీరు చూస్తే ఒక్కొక్క విధంగా వాళ్ళు తలని కప్పుకొని ఉంటారు. మన సాంప్రదాయంలో శిఖ అనేది ఉంటుందన్నమాట. అది కేవలం ఒక్కళ్ళకి సంబంధించింది కాదు, ప్రతి సనాతనీయులు కూడా శిఖని ధరిస్తూ. మీరు ఇంత నార్త్ ఇండియన్కి వెళ్ళారనుకోండి, ఏ పని చేసే వాళ్ళ దగ్గరికైనా చూడండి వాళ్ళందరూ చక్కగా శిఖ పెట్టుకొని ఉంటారు. బృందావనంలో, వారణాసిలో, అయోధ్యలో, నార్త్ ఇండియన్లో ఇంకా శిఖ సాంప్రదాయం ఉంది. ఇక్కడ దక్షిణ భారతదేశంలో తక్కువ అయిపోయింది అనమాట. కానీ శిఖ ధరించాలి. ప్రభుజీ, కృష్ణుడి గురించి మాట్లాడేటప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చిందనమాట. చాలా చక్కగా ఉన్నాయి ఇంటర్వ్యూస్, అన్ని విషయాలు అడుగుతున్నారు, బాగుంది. అయితే మేము జపం చేద్దామన్న ఆలోచన వచ్చింది. ఎలా చేయాలి జపం, ఎవరెవరు చేయొచ్చు, జపం చేస్తున్న సమయంలో ఏ మంత్రాలు పఠించాలి, అసలు ఎలా చేయాలి, ఇవాళ చాలా సందేహాలు ఉన్నాయి మాకు. వీటి గురించి ప్రణవానంద గారిని అడగండి అని చెప్పి నాకు పర్సనల్గా చాలామంది క్వశ్చన్ అడిగారు అనమాట. ఏం చెప్తారు ప్రభుజీ, అసలు జపం ఎలా చేయాలి, ఎందుకు చేయాలో కూడా చెప్పండి ముందు. తప్పకుండా. కలియుగంలో తరించడానికి మార్గం ఏంటి అని ఒక ప్రశ్న పరీక్షిత మహారాజ్ గారు శుకదేవ గోస్వామిని అడుగుతారనమాట. ఎప్పుడైతే కలియుగం గురించి ఇంత భయంకరమైన కలియుగ వర్ణన చేస్తారు భాగవతంలో, అయ్యా మరి ఈ కలియుగంలో ఉండే వాళ్ళు తరించడానికి అవకాశం ఏంటి, వాళ్ళకి మనశ్శాంతి అసలు తగ్గుతుంది ఆ జీవితంలో, ఏం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది, ఏం చేస్తే భగవత్ కృప కలుగుతుంది అని అడుగుతారు. అప్పుడు చెప్తారు, కలో దోష నిదే రాజన్ అస్తి ఏకోన్ మహాన్ గుణాన్ కీర్తనాత్ ఏవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. కలో దోష నిధి, కలియుగం అంటే దోషాలకి నిధి అట. అటువంటి కలియుగంలో ఒక మానవుడికి ప్రశాంతత రావాలన్నా, భగవంతుని చేరుకోవాలన్నా మార్గం ఏంటి అంటే సులభాతి సులభమైన మార్గం భగవన్నామాన్ని జపం చేయటం. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఇప్పుడు తలనొప్పితో వెళ్ళారనుకోండి ఒక మాత్ర ఇస్తారు, కడుపు నొప్పితో వెళ్ళారనుకోండి ఇంకొక మాత్ర ఇస్తారు, జ్వరంతో వెళ్ళారనుకోండి ఇంకొక మాత్ర ఇస్తారు. ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క మాత్ర ఉంటుంది. ఒక డాక్టర్ చెప్పారనుకోండి నేను ఒకటే మెడిసిన్ ఇస్తా, ఏ రోగం వాళ్ళైనా రాండి అని అంటే వెళ్తామా మనం? లేదు. కాబట్టి ఒక్కొక్క యుగానికి మన శాస్త్రం ఒక్కొక్క మాత్ర ఇచ్చిందనమాట. కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతోమకై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్ హరికీర్తనం అని అన్నారు. కృతయుగంలో ఏంటి భగవంతుని చేరుకోవడానికి మార్గము అని అంటే ధ్యానం చేయటం అట. మీకు విషయం తెలుసా అండి, ధ్యానం చేయడానికి కూర్చునే ఆసనం ఉంటుంది కదా, కరెక్ట్ పోస్చర్ లో కూర్చోవడానికి సాధన 10 సంవత్సరాలు పడుతుందట, కేవలం పోస్చర్ కరెక్ట్ చేసుకోవడానికి, కూర్చోవడానికి. అమ్మో, ఇప్పుడు మీరు చెప్పండి కలియుగంలో ఉండే మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇప్పుడు 70% 70 years కి వెళ్ళిపోయింది. 10 సంవత్సరాలు మనం కూర్చోవటంలో పెడితే ధ్యానం చేసేటప్పుడు ఆ ధ్యానం ఫలించేది ఎప్పుడు? కృతయుగంలో వందలాది సంవత్సరాలు, వేలాది సంవత్సరాలు బ్రతుకుతూ ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఆ టైం ఉండేది, పీస్ఫుల్ గా వాళ్ళు ధ్యానం చేసుకుంటూ భగవంతుని ప్రసన్నం చేసుకునేవాళ్ళు. అందుకే మనం వింటాం ధ్రువుడు ఇన్ని సంవత్సరాలు చేశారు అని, ఈ మహర్షి, ఈ యోగులు ఇన్ని సంవత్సరాలు చేశారు. కానీ అంత సమయం మన దగ్గర లేదు. కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మకై. త్రేతాయుగంలో భగవంతుని చేరుకోవడానికి మార్గం ఏంటి అంటే యజ్ఞయాగాది క్రతువులు చేయడం అనమాట. కలియుగంలోకి వద్దాం. యజ్ఞం చేయాలంటే ఏం కావాలి? ఒక హోమగుండం కావాలి, ఆవు నెయ్యి కావాలి, మనకి అసలు ఇప్పుడు దొరికేవి ఆవు పాల అనేది చాలా పెద్ద ప్రశ్నార్థకం. టీవీలలో మనం చూస్తూ ఉంటే మాధ్యమంలో అందరూ కూడా అందులో ఏదో సర్ఫ్ కలుపుతున్నారని, షాంపూ కలుపుతున్నారని, కెమికల్స్ కలుపుతున్నారని, మొత్తం కలితీయే. కాబట్టి ఆవు అసలు పాలు ఇస్తుందా? ఆ పాలు మన దగ్గరకు వస్తున్నాయా? మీకు యజ్ఞానికి యూజ్ చేయాల్సిన నెయ్యి ఎలా తయారు చేయాలో తెలుసా? పాలని మట్టి కుండలో కట్టెల పొయ్యి మీద కాచాలి, దాని తర్వాత దాన్ని పెరుగు తోడేయాలి, పెరుగుని చిలికి వెన్న తయారు చేయాలి, వెన్నలో నుంచి వెన్న కాచితే వచ్చిన నెయ్యితో యజ్ఞం చేయాలి. అలాంటి నెయ్యి జస్ట్ పేరుకి అలా ఇలా చేసిన నెయ్యి ఇప్పుడు కనీసం ఒక 5,000 రూపాయలు పర్ కేజీ అమ్ముతున్నారు. ఒక యజ్ఞం మంచిగా చేయాలి అని అంటే సుమారుగా ఒక 15 నుంచి 20 కేజీల నెయ్యి సరిపడుతుంది. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఆ నెయ్యి తీసుకొస్తాం? అలా మంత్రాన్ని చెప్పి, ఇంతకుముందు యుగాలలో ఎలా చేసేవాళ్ళండి యజ్ఞము అని అంటే, అశ్వమేధ యజ్ఞం అని విన్నారా మీరు? అశ్వమేధ యజ్ఞం అంటే ఏం చేసేవాళ్ళంటే, యజ్ఞం లోపలికి ఒక గుర్రాన్ని వేసేవారు అనమాట. వేస్తే ఆ గుర్రం చనిపోయేది కాదు, యజ్ఞం లోపల నుంచి ఒక మనిషి శరీరాన్ని తీసుకొని బయటకు వచ్చేది. అంత ప్యూర్ గా ఆ మంత్రాన్ని పఠన చేస్తూ ఉండేవాళ్ళు అనమాట అప్పుడుండే ఆ పండితులందరూ కూడా. ఇప్పుడు మనం ఏమైనా నేస్తూ వస్తుందా అండి యజ్ఞంలో నుంచి? చాలా కష్టం అది. కాబట్టి ఇటు ఇంగ్రీడియంట్స్ సమకూర్చడం వేరు. మీకు ఒక విషయం తెలుసా, మీరు ఎప్పుడైనా యజ్ఞంలో కూర్చున్నారనుకోండి, అందరు, మొన్న మా ఇంట్లో ఒక యజ్ఞం జరిగింది, అందరు కళ్ళల్లో నుంచి నీళ్లు కార్చుకుంటూ కళ్ళన్నీ ఉబ్బిపోయి బయటికి వెళ్ళి లోపలికి రావటం ఎంత కష్టమైనది. ప్రతిరోజు మీరు నియమంగా యజ్ఞం చేయాలి అని అంటే ఎంత కష్టం, కలియుగంలో చేయలేము. కానీ అప్పట్లో ఎలా చేసేవాళ్ళు? అప్పట్లో ఎందుకంటే ఆ ఫెసిలిటీ ఉండేది. అందుకే మన రామచంద్రుడిని చూస్తా మనం యజ్ఞం చేసాం, బంగారు సీత ఇవన్నీ చెప్తూ ఉంటాం. త్రేతాయుగంలో యజ్ఞయాగాది క్రతువులు, ద్వాపరే పరిచర్యాయాం, ద్వాపర యుగంలో పరిచర్య. ఎందుకంటే కృష్ణుడు ఉండేవాడు కాబట్టి గోపికలందరూ, గోపాల బాలందరూ భగవంతుడికి సేవ చేసుకున్నారు. కానీ కలియుగంలో అటు ధ్యానము చేయలేము, ఇటు యజ్ఞయాగాది క్రతువులు చేయటం అంత ఈజీ కాదు, పరిచర్య కూడా మనకి అంత సులభమైన విషయం కాదు. మరి కలియుగంలో ఉండే వాళ్ళు తరించడానికి మార్గం ఏంటి అంటే, కలో తత్ హరి కీర్తనం, భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయటం. కాబట్టి ఎందుకు కలియుగంలో కృష్ణుడి యొక్క నామాన్ని జపం చేయాలి అని చెప్తారనమాట. మనకి ఉపనిషత్తులన్నీ చెప్తున్నాయి. ఏంటి అద్భుతమైన మంత్రం అని అంటే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇది షోడశాక్షరనామ్నాం కలి కల్మశనాశనం నాతర పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతి. వేదాలన్నీ పైకి కిందికి ఎంత ఎతికినా సరే దీనికంటే ఒక గొప్ప మంత్రం దొరకదట కలియుగంలో జపం చేయడానికి అని చెప్తుంది శాస్త్రం. కాబట్టి చాలా మంది అడిగే ప్రశ్న ఏంటి తెలుసా అంటే, నెక్స్ట్ ఎవరెవరు చెప్పాలి, ఏంటి నియమాలు, ఎలా చేయాలి? చాలా మందికి ఉన్న సందేహాలు అయితే మీకు చెప్తాను. ఈ హరినామం చేయడానికి ఎటువంటి నియమాలు లేవు, ఎవరైనా చెప్పచ్చు, ఎటువంటి పరిస్థితుల్లోనైనా చెప్పచ్చు. మనకి కొన్ని అశౌచములు వస్తాయి కదా, ఆ పరిస్థితులలో కూడా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పచ్చు. ఈ యొక్క మంత్రానికి ఆ యొక్క స్పెషల్ ఫెసిలిటీ అనేది ఉందన్నమాట. కాబట్టి ఈ మంత్రం ఎలా జపం చేయాలో చెప్పిస్తాను చూడండి. దీన్ని జపమాల అని అంటారు, మీ అందరికీ తెలుసు, మీ అందరి దగ్గర ఉండే ఉంటుంది ఇంట్లో. అయితే ఈ మాలలో 108 మణులు ఉంటాయి, బీడ్స్ అని అంటారు, జపా బీడ్స్ అని అంటారు అనమాట. అయితే ఈ పైన ఉన్న దానిపైన, అన్నిటికంటే పెద్ద దానిపైన జపం చేయకూడదు, దాని తర్వాత నుంచి మనం స్టార్ట్ చేయాలి జపం చేయటం. ఈ వేలు ఎప్పుడు కూడా మనం జపంలో వాడం, ఎందుకంటే దీన్ని చూపుడు వేలు అని అంటారు. నువ్వు ఇలా తప్పు చేసావు, నువ్వు ఇలా తప్పు చేసావు. భగవంతుడికండి ఒక విషయం నచ్చదు ఏంటో తెలుసా, వేరే వాళ్ళల్లో తప్పులు ఎతకటం. మనం ఎప్పుడైనా నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు అని జీవితం అంతా వేరే వాళ్ళని దూషిస్తున్నావు అనుకోండి, భగవంతుడు అటువంటి వాళ్ళ సేవను ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయరు. అందుకోసం ఈ వేల్నే స్వామి అన్నారు, నా సేవలో ఉపయోగించకూడదు అని చెప్పి. కాబట్టి ఈ వేల్ని మనం యూజ్ చేయాలన్నమాట. అయితే ఈ వేలు ఇలా పక్కన పెట్టి ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇలా ఒక్కొక్క బీడ్ పైన జపం చేస్తూ వచ్చాక మనం ఇక్కడ చివరికి వస్తాం కదండి. చివరికి వచ్చాక మళ్ళీ క్రాస్ చేయొద్దు, మళ్ళీ తిప్పేసేయాలి మాలని, ఇలా తిప్పేసి ఇక్కడ నుంచి ఇక్కడికి చేయాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఇలా మాలని తిప్పేసేయాలి, ఇలా జపం చేయాలన్నమాట. అయితే ఎవరైనా చేయొచ్చు, చిన్న పిల్లలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి అశౌచ స్థితిలో ఉన్నా సరే ఈ మంత్రాన్ని మనం చేయొచ్చు. ఎటువంటి నియమాలు లేవు. ప్రతిరోజు నిరంతరం కూడా చక్కగా చేసుకోవచ్చు అన్నమాట. ప్రభుజీ సమయం మరి ఏ సమయంలో చేస్తే శ్రేష్టం? ప్రొద్దున పూట బ్రహ్మ ముహూర్తంలో చేయడం. కానీ మీకు ఆ సమయంలో వీలు లేదంటే ఎప్పుడైనా సరే మీరు చేయటం ప్రారంభం చేయండి ఫస్ట్. దాని తర్వాత కృష్ణుడే మొత్తం క్లారిటీ ఇస్తారు మీకు ఎలా చేయాలి ఎలా చేయాలి. ఒక చిన్న మాట అంటే అశౌచం ఉన్న సమయంలో పర్వాలేదు చేయొచ్చు, అది ఆడవారైనా సరే ఎవరైనా ఏమైనా ఇంట్లో ఏమైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు కూడా అంటున్నారు. ఉదయం పూట ప్రారంభించాలంటే కొంతమంది లేచిన వెంటనే అలా స్టార్ట్ చేస్తూ ఉంటారు, కొంతమంది స్నానాదులు ఆచరించి చేస్తూ ఉంటారు. అలా స్నానం చేసే స్థితిలో కూడా లేరనుకోండి, ఇప్పుడు మాకు జపం చేయాలనిపించింది, అప్పుడు చేసుకోవచ్చు. అలా అన్నిటికంటే బెస్ట్ స్నానం చేసి జపం చేయడం. లేదు అని అంటే కొన్నిసార్లు మనకు అనారోగ్యం ఉంటుంది, దాని తర్వాత అప్పుడు స్నానం చేయలేము. అప్పుడు ఏంటి అంటే తప్పకుండా చక్కగా జపం చేసుకోవచ్చు. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాన్ గతోపివా యత్స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాంతరశుచి అని అంటారు. భగవంతుడి యొక్క నామాన్ని జపడం చేత బాహ్యంగా ఆంతరికంగా శౌచం అనేది వచ్చేస్తుంది అనమాట. కొంతమంది వేరొకరి కోసం కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరైనా భర్తకో భార్యకో బాగోలేని స్థితిలో వాళ్ళ తరపున ఇంకొకరు చేస్తూ ఉంటారు. అలా చేస్తే అసలు ఫలితం ఉంటుందా అండి? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, మీకు ఆకలేసింది అనుకోండి, ప్రభుజీ మీరు తినేయండి నా ఆకలి తీరిపోతుంది అని అంటే తీరిపోతుంది అది కాదు, మనమే తినాలి కదా. కాబట్టి ఎవరి జపం వాళ్ళే చేయాలి, ఎందుకంటే ఎవరి జీవితాన్ని వాళ్ళే నడిపించాలి. మనం ఎలా వేరే వాళ్ళ కోసం మనం తినేసి అయ్యా నువ్వు హ్యాపీగా ఉండి నేను తినేసా నీ పోర్షన్ని కూడా అంటే వాడు ఏమంటాడు, నువ్వు తింటే నాకేమొస్తుంది అని అంటారు. అవునా కాదా? అలానే జపం కూడా. కాబట్టి ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కళ్ళు కూడా, అది పిల్లలైతే పిల్లల ఆధ్యాత్మికంగా ఉండాలి, స్త్రీ ఆధ్యాత్మికంగా ఉండాలి, పురుషుడు ఆధ్యాత్మికంగా ఉండాలి, పెద్దల ఆధ్యాత్మికంగా ఉండాలి. అప్పుడే ఒక మంచి సంస్కృతి సాంప్రదాయం అనేది మన యొక్క సొసైటీలో ఉంటుంది. ఎంత సమయం చేయొచ్చండి? ఇప్పుడు ఈ మాలల్లో కూడా కొన్ని మనకి సైజెస్ ఉంటాయి, రకరకాల మాలలు ఉంటాయి. కొంతమంది చిన్న చిన్నవి తీసుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు 108 అంటున్నారు, అంత సంఖ్య కాకుండా ఇంకా తక్కువ సంఖ్యలో చేయొచ్చా? ఏ సంఖ్యలో చేయొచ్చా? అట్లీస్ట్ 108తో స్టార్ట్ చేయాలి. 108 చేయాలి అని అంటే మీకు ఒక విషయాన్ని చెప్తాను, 7 నిమిషాలు పడుతుంది సుమారుగా. ఎవరి జీవితంలో 7 నిమిషాలు లేవు చెప్పండి భగవంతుడి యొక్క నామాన్ని చేయడానికి? కాబట్టి అందరి దగ్గర ఉన్నాయి. కాబట్టి మనం సమయం తీసుకొని ఆ యొక్క మాల అనేది చేయాలి. కాబట్టి 7 minutes అంతే, ఈజీ. ఇప్పుడు ఇళ్ళ దగ్గర చేయొచ్చా లేకుంటే ఆలయంలో మాత్రమే ఇలా చేయాలి? ఇంట్లో ఎక్కడైనా సరే మీరు ఫ్లైట్లో ఉన్నా ఇంట్లో ఉన్నా షిప్లో ఉన్నా ఎక్కడున్నా సరే మీరు హ్యాపీగా మంత్రం చేసుకోవచ్చు. నేల మీద గాలిలో నీళ్ళల్లో ఎక్కడున్నా సరే జపించుకోవచ్చు అనమాట. తప్పకుండా నియమాలు ఏమన్నా పాటించాలండి? జపం చేస్తున్నారు మేము ఇలా దీక్షలాగా తీసుకుంటున్నాము అన్నవాళ్ళు ఎన్ని రోజులు అలా తీసుకోవచ్చు? ఎలాంటి నియమాలు పాటించాలి? మీరు నియమాల కంటే జపం పైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఆ జపం ఎప్పుడైతే మనం పాజిటివిటీని ఎక్కువగా మన జీవితంలో తీసుకుంటూ ఉన్నాం అనుకోండి, అలానే నెగిటివిటీ పోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ జపం స్టార్ట్ చేయండి చేయటం. నియమంగా కొన్ని రోజులు చేస్తాం, 21 రోజులు చేస్తాం, ప్రతిరోజు కూడా నియమంగా 2 మాలలు చేస్తామని ఈ మంత్రాన్ని జపం చేయండి. మీరు కొన్ని రోజులలో మీకే ఆ మంచి విషయాలు, మీకే ఇంకా ఎంతూజియాజం ఎలా ముందుకెళ్ళాలి భక్తిలో అనే విషయాలు, ఆ ప్రేరణ అంతా కూడా ఆ జపమే మనకి ఇస్తుంది అన్నమాట. ఏమైనా పని చేసినప్పుడు పరిహారం గురించి చాలామంది అడుగుతూ ఉంటారు. దానివల్ల మాకేంటి ఉపయోగం, మేము ఏం పొందగలుగుతాము జపం చేస్తే అని అడిగేవాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా అది ఆశిస్తారు, మానవ మాత్రలుగా అది మనకి సహజం ఏముంటుందని. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు జపం చేస్తారు? మీరు ఎప్పుడైనా డబ్బులు లెక్క పెట్టారా అండి? లెక్క పెట్టినప్పుడు ఎలా లెక్క పెడతారు? డబ్బులు ఇలా తీసుకొని 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా లెక్క పెడతారా? అవును. మీరందరూ కూడా లెక్క పెట్టే ఉంటారు కదండి డబ్బులు. అయితే మనం డబ్బులు లెక్క పెట్టినప్పుడు ఇలా బయటికి ఇలా చేస్తూ చేస్తూ లెక్క పెడుతూ ఉంటాం. కానీ మీరు చూసారనుకోండి జపం చేస్తున్నప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని లోపలికి అంటూ ఉంటారు. మీరు ప్రతిరోజు కూడా మీ మొత్తం ఎనర్జీని స్పెండ్ చేసి అర్జన చేసే ఈ డబ్బులు ఎప్పటికైనా సరే బయటికి వెళ్ళిపోయేవి. కానీ మీతోటి వచ్చేది ఏదన్నా ఉంటే అది భక్తి సుకృతి మాత్రమే. అందుకే ఇది లోపలికి వెళ్తుంది, దీని లోపలికి లెక్క పెడుతున్నా అది బయటికి లెక్క పెడుతున్నా. కాబట్టి లోపలికి వచ్చేది మనతో ఎల్లప్పుడూ ఉండేదాన్ని మనం తప్పకుండా శ్రద్ధగా చేయాలి కదండి. మీతోటి వచ్చేది మాకేం వస్తుంది అని అంటే ఇదే మీతోటి వచ్చేది, ఇంకేది రాదు. ప్రభుజీ మంత్రం గురించి మాట్లాడేటప్పుడు మీరు ఒక మాట అన్నారు ఇందాక, ఎక్కడ చూసినా మనకు అదే కనబడుతుంటుంది, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అంటే ముందు రాముడు కదా, ఆ తర్వాత కదా కృష్ణుడు. ఈ సందేహం చాలా మందికి వచ్చింది, వాళ్ళ క్వశ్చన్లో కూడా అడిగారు ఇది. అంటే ఎందుకు ఈ విధంగా మీరు చెప్తూ ఉన్నారు? నిజంగా అలాగే ఉందా? అసలు ఎవరు చెప్పారు ఇలా చెప్పమని చెప్పి అని కూడా అడుగుతున్నారు. చాలా మంది మమ్మల్ని కూడా ఈ ప్రశ్న అడుగుతుంటారండి, రాముడు ముందు కదా మీరు కృష్ణుడిని ముందుకెద్దు తెచ్చారు అని. ఇంకో విషయం తెలుసా, మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న ఏంటి అని అంటే, రాముడి కంటే ముందు కృష్ణుడు లేడా? రాముడు కృష్ణుడు ఎప్పటికీ ఉన్నారు. ఇంకో విషయం తెలుసా, కృష్ణావతారం కంటే ముందు పరశురాముడు ఒకసారి కృష్ణుడి దర్శనం కోసం ఆయనని ధ్యానించి కృష్ణ దర్శనం పొందారు. ఇది మహాభారతంలో మనం చూస్తాం అన్నమాట. కాబట్టి రామకృష్ణులు ఎప్పటికీ ఉన్నారు, వాళ్ళ వాళ్ళ లోకాలలో. కృష్ణుడు ఎప్పటికీ గోలోకంలో ఉన్నారు, రాముడు ఎప్పుడూ అయోధ్యలో ఉన్నారు. కానీ మనకు తెలిసింది యుగాలు, తర్వాత త్రేతాయుగం, తర్వాత ద్వాపరయుగం. మీరు యుగం వరకు వచ్చారనుకోండి, ఫస్ట్ కృతయుగం, తర్వాత త్రేత, తర్వాత ద్వాపరి, తర్వాత కలి అనుకున్నా. మీకు విషయం తెలుసా, మళ్ళీ కలియుగం తర్వాత ఏంటి, మళ్ళీ సత్యయుగం స్టార్ట్ అవుతుందా? మన టైం లీనియర్ కాదు, మన టైం సైక్లిక్. ఒకటి సైక్లిక్ అన్నారు అనుకోండి, అందులో ఏది ఫస్ట్ ఏది నెక్స్ట్ అని ఎలా తెలుసు? చెప్పలేం కదా. మీకు ఇంకో విషయం చెప్తానండి, వాల్మీకి కథ మనందరం వినే ఉంటాం కదా. ఆయన ఏం చెప్పారండి? మరా అన్నాడు. నారదుడు రామ అంటే అనలేకపోయారు, మరా అన్నాడు. మరా 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 అన్నా సరే ఆయన తరించి వాల్మీకి అయిన వారు. మనం కృష్ణుని పైన రాముడిని కింద చేస్తే మనం తరించమని చెప్పండి. సాంకేత్యం పారిహాసంస్త స్తోహం హేళనమేవ వా వైకుంఠ నామ గ్రహణం అశేషాకహరం విదుహు అని భాగవతం చెప్తుంది. అజామిలుడని ఒక ఆయన ఉన్నారు, భాగవతంలో మనకి ఒక వృత్తాంతం వస్తుంది. ఆయన జీవితంలో చెయ్యని తప్పంటూ లేదన్నమాట, అన్నీ చేస్తాడు, అన్ని పాపాలు. కానీ చేసిన ఒక మంచి పని ఏంటో తెలుసా, వాళ్ళందరికంటే చిట్ట చివరి పిల్లవాడికి నారాయణ అని పేరు పెడతారు. అయితే ఆయన చనిపోయే సమయంలో ఒకసారి యమదూతలు వస్తారనమాట ఈయనను తీసుకెళ్ళడానికి. భయంతో ఆ పిల్లవాడు ఆడుకుంటూ ఉంటే నారాయణ అని అంటారు. వెంటనే విష్ణుదూతలు అక్కడికి వచ్చేసి యమదూతల్ని అక్కడి నుంచి పంపించేస్తారనమాట. అయితే వీళ్ళు అడుగుతారు, ఎందుకు ఏం చేశారు వీడు అని అంటే, భగవంతుడి నామాన్ని పలికాడు అంటే. ఆయన భగవంతుడి నామాన్ని పలకలేదు, వాళ్ళ పిల్లవాడిని పిలిచాడు, నారాయణుని పిలవలేదు, వాళ్ళ పిల్లవాడిని అన్నారు అని అంటే, ఎలా పిలిచినా సరే భగవన్ నామం ఫలిస్తుంది. ఇప్పుడు ఒక దగ్గర మంట వెలుగుతుందండి, ఒకళ్ళు వెళ్ళి ముట్టుకున్నారు, సర్రని కాలింది. అయ్యో నాకు తెలియను ముట్టుకున్నానండి, కాలకూడదు అని ఉంటుందా అండి? తెలిసినా తెలియకపోయినా భగవన్ నామాన్ని జపం చేస్తే దాని యొక్క ఫలితం వస్తుంది అంతే. చాలా మందికి ఇంకో ప్రశ్న ఉంటుంది, శాస్త్రంలో హరే రామ మంత్రం ఉంది కానీ కృష్ణ భక్తులు కృష్ణుడిని ముందుకు తీసుకొచ్చారు అని అంటారు. శాస్త్రంలో రెండు మంత్రాలు కూడా ఉన్నాయి, హరే రామ మంత్రం కూడా ఉంది, హరే కృష్ణ మంత్రం కూడా ఉంది. కాబట్టి ఎన్నో మీరు రీసెర్చ్ చేయండి ఇంటర్నెట్లో. మీరందరూ, మీ అందరికీ ఫోన్ ఉంది, మీ అందరికీ ఇంటర్నెట్ ఉంది కదా. కాబట్టి రెండు వర్జన్స్ కూడా మన శాస్త్రాలలో ఉన్నాయి. దాన్ని ప్రామాణికంగా మన ఆచార్యులు అందించారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటో తెలుసా అండి, ఆచార్యులని అనుగమించటం, వాళ్ళు చెప్పిన విధంగా ఉండటం అన్నమాట. కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు హరే కృష్ణ మహామంత్ర చెయ్యండి అని గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో అందరికీ కూడా అందించారు. అదేవిధంగా మనందరం కూడా జపం చేస్తున్న మన భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఉండే దేశ విదేశాల్లో అందరూ కూడా ఆ హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తూ తరిస్తున్నారనమాట. కాబట్టి హరే రామ మహామంత్ర కూడా శాస్త్రంలో ఉంది, హరే కృష్ణ మహామంత్ర కూడా శాస్త్రంలో ఉంది. ఎలా చెప్పినా సరే భగవంతుడి యొక్క నామం ఫలిస్తుంది. మీరు హరే కృష్ణ మంత్రం చెప్పటంలో ఎటువంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదంటారు. ప్రభుపాదుల వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇస్కాన్ని స్థాపించి ఇవాళ రోజున ఎంతమందికి శ్రీకృష్ణ భగవాన్ని చేరువ చేశారని చెప్పుకోవాలి. వీళ్ళందరినీ కూడా స్థాపనకు కారణం ఏమిటి, అసలు వారి గురించిన చరిత్ర? ఎందుకంటే ప్రతి టెంపుల్లో కూడా వారి విగ్రహం ఉంటుంది. ఆయన నిజంగానే వచ్చి అలా కూర్చున్నారని అనిపిస్తుందండి, నా అనుభవం అయితే అది. ఒకసారి వారి గురించి ప్రేక్షకులకి. ఇస్కాన్ సంస్థాపకాచార్యులు అభయచరణారవింద భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్, ఆయన పూర్తి పేరు అనమాట. అయితే ఆయన బెంగాల్లో కోల్కతాలో అవతరించారనమాట. అయితే ఆయన చిన్నప్పటి నుంచి చాలా ఆ గాంధీజీ గారి యొక్క మూమెంట్ ప్రభావితమయ్యి ఉండేవారు అనమాట. అయితే స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉండేవారు. చాలా మంచిగా చదువుకున్నారు కూడా, ఆయనకి ఇంగ్లీష్ కూడా చాలా బాగా వచ్చేది. అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆధ్యాత్మికంగా ఆయనను పెంచారు. వాళ్ళ ఇంట్లో రాధాకృష్ణుడి యొక్క విగ్రహాలు ఉండేవి. ప్రతిరోజు వాళ్ళ నాన్నగారు ఎలా ఆరతి చేయాలి అవన్నీ నేర్పించడం, ప్రతిరోజు సాధువుల్ని పిలిచి ఈయనతో వాళ్ళందరికీ కూడా ప్రసాదాన్ని వడ్డించడం అవన్నీ నేర్పించారు. చిన్నప్పటి నుంచి ప్రభుపాదుల వారు చిన్నగా పిల్లవాడిలా ఉన్నప్పుడు ఒక రథయాత్ర, పూరి జగన్నాథ రథయాత్ర వస్తుంది కదా, ఒక చిన్న బొమ్మ రథాన్ని తయారు చేసి దాంట్లో జగన్నాథుని పెట్టి వాళ్ళ కాలనీలో అంతా కూడా రథాన్ని తీసుకెళ్తూ ఉండేవారు అనమాట. ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్లో టైమింగ్స్ చూసేవాళ్ళు అనమాట. కోల్కతా నుంచి పూరికి ఏ ట్రైన్ వెళ్తుంది, ఏ టైంకి వెళ్తుంది, మేము కూడా అక్కడికి వెళ్ళాలి అని. చిన్నప్పటి నుంచి కూడా ఎంతో ఆధ్యాత్మిక భావనలతో ఆయన ఉండేవారు. అయితే ఆయన కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు ఒక ఫ్రెండ్ చెప్పారనమాట, ఇలా ఒక గురువు గారు వచ్చారు, ఆయన ఇల్లు కలుద్దాము అని. అంటే ఆయనకి ఎప్పుడైతే కాలేజ్లోకి వెళ్ళారో అప్పుడు ఆయన ఆధ్యాత్మికం కంటే ఎక్కువగా కూడా ఈ భారతదేశం యొక్క స్వాతంత్రం కోసం పోరాటంలో వాటి యొక్క విషయాలలో ఉన్నారనమాట. అయితే సరే నేను తప్పకుండా వస్తాను కలవడానికి అని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ దగ్గరికి వెళ్ళారనమాట. వాళ్ళ గురువు గారు, ప్రభుపాదుల వారి యొక్క గురువు గారు అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రణామం చేసి ఇలా కూర్చోంగానే ఆయన అన్నారు, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకున్నావు కాబట్టి ప్రపంచం మొత్తం కూడా ఇంగ్లీష్లో కృష్ణ భక్తికి పరిచయం చెయ్యి అని ఫస్ట్ మీటింగ్లోనే ఆయనకు ఒక ఆదేశాన్ని ఇచ్చేసారనమాట. దాని తర్వాత ప్రభుపాదుల వారు బిజినెస్ స్టార్ట్ చేశారు, పెళ్ళయింది, పిల్లలు అంతా కూడా. దాంతోపాటు ఆయన ఈ యొక్క గురువు గారి యొక్క సేవ కూడా చేస్తూ ఉండేవారు అనమాట. అంతా బాగా జరుగుతుంది. ప్రభుపాదుల వారు ఆల్మోస్ట్ వృద్ధులు అయిపోతూ ఉన్నారన్నమాట. అప్పుడు ఆయన వాళ్ళ యొక్క గృహస్థ ఆశ్రమాన్ని త్యజించి సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. వాళ్ళ యొక్క బాధ్యతలన్నీ అయిపోయాక సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. బృందావనంలో ఉంటూ ఉండేవారు అనమాట. బృందావనంలో ఉంటూ ఉన్నప్పుడు ఆయనకి వాళ్ళ యొక్క గురువు గారి యొక్క ఆదేశం ఏంటి, ప్రపంచం మొత్తం కూడా కృష్ణ భక్తిని పరిచయం చేయాలి. ప్రభుపాదుల వారికి 70 సంవత్సరాలు. ఆ సమయంలో ఆయన ఇప్పుడు నా గురువు గారి యొక్క పని, ఆయన నాకు ఇచ్చిన సేవ నేను నిర్వర్తించాలి అని. ఇప్పుడు మీరు చూసారనుకోండి, చాలామంది ఏమంటారు తెలుసా, ప్రభుజీ దేవుడి దయ వల్ల ఈ ఒక్క ప్రాజెక్ట్ అయిపోయింది అని. అంటే నేను మంచిగా నా మెటీరియల్ లైఫ్కి రిటైర్మెంట్ చెప్పి బ్రహ్మాండంగా సేవలో ఒక ఆశ్రమంలో బృందావనంలో ఎక్కడో ఒక చోటు ఉండి మీ ఆశ్రమానికైనా వచ్చి ఉంటాం ప్రభుజీ, మా వృద్ధాప్యం మొత్తం చాలా పీస్ఫుల్గా గడపాలి అని మేము అనుకుంటున్నాం. 70 సంవత్సరాల వయసులో అందరూ బృందావనానికి వెళ్ళి ఉండిపోవాలి అని అనుకుంటున్న వయసులో ఆయన బృందావనం నుంచి అమెరికాకి వెళ్ళాలి, ఎందుకంటే నా గురువు గారు నాకు ఇచ్చిన సేవ. చాలా ప్రయత్నం చేశారండి, ఎలా వీసా దొరుకుతుంది, ఎలా వెళ్ళొచ్చు, ఎవరైనా స్పాన్సర్ చేస్తారా, ఒక్క పైస కూడా ప్రభుపాదుల వారి దగ్గర ఉండేది కాదు. ఆయన పుస్తకాలు రాయడానికి పేపర్ యొక్క కొనుక్కోవడానికి డబ్బులు మిలగాలి అని 4-5 కిలోమీటర్లు నడుస్తూ వెళ్తూ ఉండేవారు అనమాట. ఒక సన్యాసిగా ఉండి 70 సంవత్సరాల వయసులో ఢిల్లీలో ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన ఈ పుస్తకాన్ని చదవండి, కృష్ణుడి గురించి తెలుసుకోండి అని అడుగుతున్నప్పుడు ఒకసారి ఒక సన్ స్ట్రోక్ తలిగి ఆయన కళ్ళు తిరిగి రోడ్డు పైన పడిపోతారనమాట, ఇండియా గేట్ దగ్గర. అప్పుడు ఆయన పట్టుకెళ్ళి తీసుకెళ్ళి ఒకరి దగ్గర కూర్చోబెడితే, మీరు ప్రొద్దు నుంచి ఏదైనా తిన్నారా అంటే, ఆయన అసలు ప్రొద్దు నుంచి ఏం తినలేదు, అసలు నీళ్లు కూడా త్రాగలేదు. ప్రొద్దున లేసి ఇలా కృష్ణ భక్తిని చేయడానికి ఆ వయసులో అంతగా పరితపించారు. భారతదేశంలో ఝాన్సీలో ఆయన నిజంగా ఈ యొక్క సంస్థని ప్రారంభించాలనుకున్నారు, కానీ భారతీయులందరూ అమెరికాకు పరిగెత్తుతున్నారనమాట. అమెరికన్స్ ఎలా చేస్తే అదే మెయిన్ మాకు ప్రామాణికం అని భారతీయులందరూ అటువైపు తిరుగుతున్నారు. ప్రభుపాదుల వారు అనుకున్నారు, నేను వెళ్ళి అమెరికన్స్ ని మారుస్తా, అప్పుడు ఈ ఇండియన్స్ వింటారు, ఎందుకంటే మనకంతా వాళ్ళు ఏం చేస్తే మనం కూడా కదా అదే లైన్ లో కదండి మనం కూడా వెళ్తుంది కాబట్టి. 2 కారణాలు. చాలా మంది అనుకుంటారండి ఇస్కాన్ ఒక విదేశీ సంస్థ అనుకుంటారు. ఇస్కాన్ విదేశీ సంస్థ కాదు, ఇస్కాన్ అంతర్జాతీయ సంస్థ. ఈ రెండిట్లో చాలా వేరు ఉంది. ఇస్కాన్ అని అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, ఇంటర్నేషనల్ సొసైటీ, ఇట్ ఈస్ నాట్ అన్ అమెరికన్ సొసైటీ. చాలా మంది విదేశీ సంస్థ అని అంటున్నారు, వాళ్ళకి నిజంగా తెలియదు ఇస్కాన్ ఆర్గనైజేషన్ గురించి. ఇది ఒక అంతర్జాతీయ సంస్థ, ఎందుకంటే కృష్ణుడు కేవలం భారతీయుల వాడు కాదండి. అహం బీజ ప్రదాపిత సుహృదం సర్వదేహినం అన్నారు, కానీ సుహృదం భారతీయనం అనలేదు. కాబట్టి అందరూ కూడా కృష్ణుడి యొక్క భక్తి, కృష్ణుడి యొక్క కృపా పాత్రలు అవ్వాలి కదా. అందుకు ఆయనని ప్రభుపాదుల వారిని కృష్ణ కృప శ్రీమూర్తి అని అంటారు. కృష్ణుడి యొక్క కృపని ప్రపంచాన్ని మొత్తం కూడా పంచారనమాట. సరే ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు, ఎలా అమెరికాకి వెళ్ళాలి అని. శ్రీమతి మొరార్జీ అని ముంబైలో ఉండేవారు, ఆవిడ ఒక క్రూజ్ కంపెనీని నడిపేవాళ్ళు అనమాట. కార్గో కంపెనీని నడుపుతూ ఉండేవారు అనమాట. ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేశారు, మాకు ఒక ఇస్తారా ఒక టికెట్, మేము వెళ్ళాలనుకుంటున్నాం అమెరికాకి అని అంటే ఆవిడ అన్నారు ఆయనతో, మీరు 70 సంవత్సరాల వయసులో మీరు వెళ్ళాలి అని అనుకుంటున్నారు అమెరికాకి, మీరు అక్కడికి వెళ్తే చనిపోతారు, ఆ చలికి మీరు తట్టుకోలేరు, మీకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరు, మీకు డబ్బులు లేవు, ఎలా వెళ్తారు అని అంటే ఎన్నోసార్లు ప్రయత్నం చేసి ప్రాధేయపడి ఆ వయసులో ఆయన ఒక కార్గో షిప్లో, అంటే సామాన్లు తీసుకెళ్తారు చూడండి, ఆ కార్గో షిప్ లో ఒక చిన్న సీట్ ఇస్తారనమాట శ్రీమతి మురార్జీ. ఆ షిప్ లో ఎన్నో నెలలు ప్రయాణం కోల్కతా నుంచి ప్రారంభం చేసి అమెరికా బాస్టన్ కి చేరుకున్నారనమాట. ఇంకో విషయం తెలుసా, కేవలం 40 రూపాయలు చేతిలో పట్టుకొని ఆయన వెళ్ళారు అమెరికాకి. కానీ ఆయన తీసుకెళ్ళింది ఏంటి, ఒక ట్రంక్ పెట్టలో భాగవతం, ఇదే పట్టుకొని. ప్రభుపాదుల వారు ఏమంటారో తెలుసా, నేను భాగవతాన్ని తీసుకెళ్ళలేదు అమెరికాకి, భాగవతం మమ్మల్ని తీసుకెళ్ళింది తన యొక్క సేవకురా. దేవుడు అలా వాడుకుంటారు. ప్రభుపాదుల వారు అమెరికాకి వెళ్ళేటప్పుడు వాళ్ళ అబ్బాయి వస్తారనమాట ఆ కార్గో పోర్ట్కి. వచ్చి, అయ్యా మీరు వెళ్ళకండి, మీరు ఇక్కడ ఉండండి, మీ వయసు బృందావన్ చంద్ర ఆయన పేరు, ఆయన వచ్చి చెప్తారు మీ దగ్గర డబ్బులు లేవు, మిమ్మల్ని మేము బాగా చూసుకుంటాం, ఇక్కడ ఉండండి అని అంటే, నాకు నా గురువు గారి యొక్క సేవ, ఈ భారతీయత సనాతన ధర్మం, ఈ భారతీయత సంస్కృతిని ప్రపంచ నలుమూలలా చేయటమే నా యొక్క జీవిత లక్ష్యము అని ఆయన బయలుదేరారు. ఆయన కార్గోలో వెళ్తున్నప్పుడు ఆయనకి 2 హార్ట్ అటాక్స్ వస్తాయండి. అమ్మో, 2 హార్ట్ అటాక్స్ ఆ షిప్లో ఉన్నప్పుడే. దాంతోపాటు సీ సిక్నెస్తో మొత్తం తలనొప్పి, జ్వరము. ఒక 70 సంవత్సరాలంటే మనం రిలేట్ చేసుకోలేమండి అసలు ఆ యొక్క పరిస్థితికి. కానీ ఆయన అలానే ఏమంటారు తెలుసా, కృష్ణుడికి ప్రార్థన చేస్తారు, నేను నీ చేతుల్లో ఒక తోలు బొమ్మ లాంటి వాడిని, నువ్వు ఎలా నన్ను డాన్స్ చేస్తానంటే చేయి, నచావు ప్రభు నచావు అని అంటారు అనమాట. నువ్వు నన్ను ఏం చేయాలనుకుంటే నేను సిద్ధంగా ఉన్నా, నాతోటి ఎలా నడిపిస్తే అలా అని. అక్కడికి వెళ్ళినప్పుడు ఎవ్వరు తెలియదండి అసలు, అమెరికాలో ఒక్కళ్ళు తెలియదు. వెళ్ళటమే ఒక సాహసం అంటే, అక్కడికి వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళకి అసలు వాళ్ళ కృష్ణ తెలుసా, రామ తెలుసా, భక్తి తెలుసా, అసలు ఏం తెలియదు. అటువంటి వాళ్ళకి ప్రతిరోజు కూడా ఎంతో శ్రమించి ఆయనే అన్ని వస్తువులను తీసుకొచ్చి వండి క్లాస్ ఇచ్చి అందరికీ కూడా ఆయన సొంతంగా వడ్డన చేసేవాళ్ళు. వాళ్ళందరూ తిని, వాళ్ళకి కల్చర్ తెలియదు కదండి, వాళ్ళందరూ ఎంగిల్ ప్లేట్లు అలా వదిలేసి వెళ్ళిపోతే ప్రభుపాదుల వారు అన్ని ఎంగిల్ ప్లేట్లు కూడా తీసేవాళ్ళు అనమాట. తర్వాత కడిగేవాళ్ళు. ఒక సన్యాసి 70 సంవత్సరాల పైబడిన వయసులో మీరు ఆలోచించండి, అలా చేసి జనాలందరినీ కూడా ఒకసారి ఆయన చంపడానికి ప్రయత్నిస్తారు, ఒకసారి ఆయన దగ్గర ఉన్న డబ్బులన్నీ దొంగతనం చేసేస్తారు. ఎంత ప్రయత్నించి, కానీ మీరు ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా అండి, ప్రభుపాదుల వారి దగ్గర నుంచి ఒక్కసారి కూడా వెనకడగేయలేదు ఆయన. మనకి ఇంత చిన్న కష్టం వస్తే మనం అనుకుంటా ఓ అయిపోయింది మన ప్రయత్నం, వెనకాలకి వెళ్ళిపోతాం, లేదా డిప్రెషన్లోకి రావటం, ఆత్మహత్యలు చేసుకోవటం, ఎన్ని చూస్తున్నామండి. కానీ ఆయన ఒక్క రోజు కూడా వెనుదిరగలేదు. నేను భగవంతుడి యొక్క దయ ఉంటే తప్పకుండా జరుగుతుంది అని ప్రారంభం చేశారు. వస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు, అందరూ రావటం మొదలెట్టారు. నెక్స్ట్ 10 సంవత్సరాల్లో 14 సార్లు ప్రపంచం మొత్తం కూడా భ్రమణ చేసి 108 ఆలయాలు స్థాపన చేశారు. 5000 మందికి దీక్ష ఇచ్చారు ప్రపంచంలో నలుమూలలు. ఇప్పుడు మీరు ఏ కంట్రీకైనా వెళ్ళండి, ఏ మారుమూల ప్రదేశానికి వెళ్ళండి, హరే కృష్ణ అని మిమ్మల్ని ప్రకటిస్తారు. ఈ తిలకం చూడంగానే బీడుబాగ్ వేసుకున్నాను. కాబట్టి ఆయన చేసిన సేవ అందరూ కూడా ఏమంటారో తెలుసా అండి, ఒక మానవ మాతృడికి సాధ్యం కాదు. భగవంతుడి యొక్క పూర్తి కృప ఆయన పైనుండి ఇంత భారతీయత. ఇప్పుడు చూడండి, ఏ కంట్రీలో, రష్యాలో, అమెరికాలో, ఆఫ్రికాలో, యూరోప్ దేశాలలో. ఆయన ఒకసారి ఇంగ్లాండ్ వెళ్తారనమాట. లండన్కి వెళ్ళినప్పుడు అక్కడ రిపోర్టర్ అడుగుతారు, ఏం తీసుకోవడానికి వచ్చారు ఇంగ్లాండ్ నుంచి అని అంటే ఆయన అన్నారు, మీరు మమ్మల్ని ఇన్ని 100 సంవత్సరాలు పాలన చేశారు, మొత్తం ఇండియానే మొత్తం లూటీ చేశారు, కానీ ఇండియాలో నిజమైన ధనం, ఆధ్యాత్మికతను మాత్రం మీరు తీసుకోలేరు. మిమ్మల్ని తీసుకోవడానికి కాదు, మీకు ఇవ్వడానికి వచ్చాను ఆ భారతదేశ ఆధ్యాత్మిక సంస్కృతిని అని చెప్పారనమాట. కాబట్టి ప్రభుపాదుల వారు ప్రతి క్షణం కూడా జనాలకి ఇచ్చారు. ఆయన యొక్క జీవితం మొత్తం కూడా భారతీయ సనాతన సంస్కృతి, కృష్ణ భక్తి వ్యాప్తం చేయడానికి. ఇప్పుడు మనం చూస్తాం, ప్రతి ఒక్కళ్ళు చీర కట్టుకొని, ధోతి వేసుకొని, అందరు ఫారినర్స్ అందరు తిలకం పెట్టుకొని భారతదేశం అంతా భ్రమణ చేస్తూ ఎంత బాగుంటుంది. మనందరమేమో మర్చిపోయాం, జీన్స్ ప్యాంటు స్కర్ట్స్ వేసుకొని మనది, వాళ్ళందరేమో చీరలు ధోతీలు వేసుకొని వాళ్ళు బ్రహ్మాండంగా భారతీయ సంస్కృతిని ముందుకు తీసుకెళ్తున్నారు. అలా చాలా ప్రచారం జరిగింది. ఎన్నో వేల మంది కృష్ణ భక్తిలోకి వచ్చేసారు. చిట్ట చివరి సమయంలో ఆయన 20 రోజుల నుంచి ఆయన ఏం తినలేదు. ఇంకా ఆయన చిట్ట చివరి దశలో ఆయన. కానీ ఆ పడుకొని ఆ మంచం పైన కూడా భాగవతం యొక్క భాష్యాన్ని చెప్తూ ఉన్నారు అనమాట ఆయన. ఇప్పటికీ మనం ఆ వీడియోస్ ఆ ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా ఇంటర్నెట్లో మీరు చూడొచ్చు. డాక్టర్ ఇలా పట్టుకొని చూస్తే అసలు ఎలా ఉన్నారు అసలు ఈ మనిషి ప్రాణంతో అన్నట్టుగా ఆశ్చర్యపోయేవారు అనమాట. కేవలం ఎముకలు దానిపైన తోలు మాత్రమే కనిపించేది. అంత క్షీణించిన సమయంలో కూడా ఆయన భాష్యం చెప్తూ ఉండేవారు అనమాట. ప్రతి క్షణము కూడా ఆయన జీవితంలో గురు సేవ, కృష్ణ సేవ, భారతీయత, సనాతన ధర్మ ప్రచారం. ప్రతి టెంపుల్లో కూడా ఇస్కాన్ టెంపుల్లో కంపల్సరీ ప్రభుజీ గారిది ఉంటుందా, అంటే ప్రభుపాదుల వారిది విగ్రహం ఉంటుందా? అంటే నేను చాలా చోట్ల చూశాను. ఎందుకు ఇలా ఖచ్చితంగా వారి విగ్రహం పెడుతున్నారు? భగవంతుడి యొక్క ఏ ఆలయంలో చూసినా తన పరమ భక్తుల యొక్క విగ్రహం ఆయన స్వామి ముందే ఉంటుంది. విష్ణుమూర్తి ఆలయాలకు వెళ్ళారనుకోండి, అక్కడ గరుడు మంత్రుడు నించుని ఉంటాడు. రాముడి దగ్గరికి వెళ్ళారనుకోండి, హనుమ నించుంటారు. శివుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, నందీశ్వరుడు నించుంటాడు. అలానే ఆ ఇస్కాన్ ఆలయాల్లో అంత జీవితాన్ని మొత్తం కూడా భగవంతుడికి సమర్పణ చేసి, భగవంతుడు తెలియని ప్రదేశాలలో కూడా భగవంతుడిని స్థాపన చేసి. మీకు విషయం తెలుసా, లండన్లో మా ఇస్కాన్ టెంపుల్లో ఉండే భగవంతుడి పేరేంటో తెలుసా? రాధా లండన్ ఈశ్వర. పారిస్లో ఉండే స్వామి పేరు తెలుసా? రాధా పారిస్ ఈశ్వర. కాబట్టి అందరికీ ఈశ్వరుడు కృష్ణుడు, కానీ ఆయనను మర్చిపోయారు. అక్కడ అందరికీ వెళ్ళి అక్కడ కృష్ణుడిని నిజమైన ఈశ్వరుడు ఈయనే అని స్థాపన చేసి ప్రపంచానికి తన జీవితాన్ని అర్పణ చేసిన మహాభక్తుడు శ్రీల ప్రభుపాదుల వారు. స్వామి ఎప్పుడు కూడా ఆయన దర్శనం చేసుకుంటూ ఉంటారన్నమాట. కృష్ణుడు అక్కడికి వచ్చి ఉన్నారు అని అంటే అది ప్రభుపాదుల వారి యొక్క దయ. అందుకోసం ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా కృష్ణుడి ముందే ఆలయంలో ఉంటారు. కానీ నేను తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్ సందర్శించాం. అక్కడ చూసినప్పుడు నిజంగా నేను షాక్ అయ్యాను. ప్రభుజీ అంటే నిజంగా మనిషి ఉన్నట్టుగానే ఆ విగ్రహం కూడా అలాగే తయారు చేయటం కానీ, సేమ్ అదే విగ్రహం అన్ని చోట్ల ఉంటుంది. నిజంగా మనిషి కూర్చున్నారేమో అన్నట్టుగా అనిపించింది నాకు. చాలా కళగా ఉంటుంది, నిండుగా కనబడుతుంది. మేము ప్రతిరోజు కూడా ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ప్రభుపాదుల వారికి ప్రణామం చేస్తాం, దాని తర్వాత భగవంతుడికి ప్రణామం చేస్తాం. ఎందుకంటే భగవంతుడు చెప్పారు, ప్రథమస్తు గురుం పూజ్య తథైవ మమ అర్చన. ఫస్ట్ గురువు, దాని తర్వాతే నేను అని కృష్ణుడు చెప్పాడు అనమాట. కాబట్టి మనకి కృష్ణుడు అంటే ఏంటో తెలియదు. అటువంటి కృష్ణుడిని అందించిన ప్రభుపాదుల వారికి మొట్టమొదటి నమస్కారం, తర్వాత కృష్ణుడికి నమస్కారం. ప్రభుజీ, కొన్ని సంఘటనలు కొన్ని పరిస్థితులు ఉన్న తర్వాత నాకు ఒక ప్రశ్న అడగాలనిపించింది. ఇప్పుడు జరుగుతున్నవి మన దేశంలో దేశం పేరు మార్చేటువంటి అంతటి అవసరం ఇప్పుడు ఉందా భారత్? చాలా మంచి ప్రశ్న మీరు అడిగారు. దేశం పేరు మార్చాల్సిన అవసరం ఉందా అని అడిగారు. కానీ అది దేశం పేరు మార్చటం కాదండి. మన దేశం పేరే భారతదేశం. మన దేశం పేరును ఒకళ్ళు మార్చారు, మళ్ళీ మనం మన దేశం పేరుని పెట్టుకుంటున్నాం అంతే. కాబట్టి ఈ దేశానికి ఎప్పటి నుంచో ఉన్న పేరు భారతవర్షం, భారతదేశం. కానీ ఇండియా ఇండియా అనేది ఎలా వచ్చింది అనే విషయాన్ని నేను చెప్తాను. మన సింధు నది, సింధు నది మెయిన్గా మన సివిలైజేషన్ ఉండేది అని చెప్తారు. మన హిస్టరీలో చూస్తే ఆ సింధు నుంచి అది హిందూ అయింది. కొంతమందికి స చెప్పటం రాక వాళ్ళు హిందూ చేశారు. హిందూ నుంచి ఇంకొంతమందికి హ చెప్పటం రాక వాళ్ళు దాన్ని ఇండస్ చేశారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అయింది. ఎవరెవరికో పేర్లు చెప్పటం రాక ఒక చిన్న ప్రదేశాన్ని ఆ సింధు నది తీరంలో ఉండే వాళ్ళనే ఇండియన్స్ లేదా హిందువులు అని అనుకుంటుండే ఒక ప్రదేశంలో కేవలం సింధు నది దగ్గర ఉండే వాళ్ళే భారతీయులా అండి? కాదు. మనకి విష్ణు పురాణంలో చెప్పారు పరాశర మహర్షి భారతీయులు అంటే ఇది సుమారుగా 7,000 సంవత్సరాలకి క్రితం. ఆయన భారతం అనంటే ఏంటి అంటే సముద్రానికి ఉత్తరంగా హిమాలయాలకి దక్షిణంగా ఏదైతే ప్రదేశం ఉందో దాన్ని భారతదేశం అంటారు. అక్కడ ఉండే వాళ్ళందరినీ భారతీయులు అంటారు అని 7,000 సంవత్సరాల క్రితం ప్రస్తావన ఉంది మనకి, ఇప్పుడే చెప్పారు. కాబట్టి ఈ దేశాన్ని వ్యాసుల వారు కూడా భాగవతంలో దీన్ని భరతవర్షము అని పిలుస్తారనమాట. కాబట్టి మనం సంకల్పం, మీరు ఎప్పుడైనా పూజలలో ఫస్ట్ చెప్తారు భరతవర్షే భరత ఖండే మేరో దక్షిణ దిగ్భాగే అని చెప్తారు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే భారతీయులుగానే మన పేరుండింది, కానీ ఎవరో దాన్ని పేరు మార్చారు. కానీ ఇప్పుడు మళ్ళీ మనం ఆ భారతీయత వైపు వెళ్తున్నాము అని అంటే అది పూర్తి మంచి హృదయంతో దాన్ని స్వాగతించాలి. ఎందుకంటే ఇప్పుడు మనందరం కూడా మన కల్చర్ వైపు వెళ్ళాలి, కానీ కల్చర్ దూరం వెళ్ళకూడదు కదండి. భారతదేశం అంటే ఏంటి? భారతీయత, దాని యొక్క సనాతన సంస్కృతి, సాంప్రదాయం, ఓపిక, నేర్పు, వసుదైవ కుటుంబకం అని ఒక భావన కేవలం ఈ భారతీయ సనాతన సంస్కృతిలో ఉంది మీరు చూసినట్టయితే. కాబట్టి ఇంత గొప్ప సంస్కృతిని మనం దూరంగా ఎందుకు పెట్టుకోవాలి? మనం హద్దుకోవాలి కదా మన దగ్గరికి. ఇప్పుడు మీరు చెప్పారు మేము ఇప్పుడు మన స్టూడియోలో వినాయక చవితి సెలబ్రేషన్స్ చేస్తున్నాము అని. ఎందుకు చేస్తున్నాం మనం? ఎందుకంటే అది మన సంస్కృతిలో ఒక భాగం కాబట్టి దాన్ని మనం ఆచరిస్తూ ఉంటే మనం దాన్ని దగ్గరగా ఉండగలుగుతాం, కాపాడగలుగుతాం. కాబట్టి మన పేరునే మనం కాపాడకపోతే మనం ఇంకా భారతీయత ఎక్కడ ఉంటుందండి. కాబట్టి చాలా మంచి పని మన దేశాన్ని, భారతదేశం దాన్ని మార్చారు. మళ్ళీ మనం భారత్ అని వెళ్తున్నప్పుడు మన అందరం కూడా దాన్ని స్వాగతించాలి, గౌరవించాలి. ప్రభుజీ, భక్తిని చదువుని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఇది పెద్ద టాస్క్లా కనిపిస్తుంది, సాధ్యం కావట్లేదే అనేది ఒక ప్రశ్న. అయితే అటు భక్తిని అలాగే చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యాపారాలు కావచ్చు, మా నిత్య జీవన వీటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఎందుకంటే పనిలో పడిపోతే భక్తిని మర్చిపోవటం, భక్తి కోసం అంటే కొంత సమయాన్ని కేటాయించలేకపోవడం జరుగుతుంది. ఇది మాకు కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అరేరే భక్తికి మేము దూరం అయిపోతున్నామే దేవుడికి అన్న భావన మాలో కలుగుతుంది. అసలు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అని అడుగుతున్నారు చాలా మంది. ఏం చెప్తారు? చాలా మంచి ప్రశ్న. ఎవరికైతే ఈ ప్రశ్న వచ్చిందో అంటే వాళ్ళకి భక్తి చేయాలి అనే ఒక నిష్ట ఉన్నట్టు అర్థం. దీనికి మీకు కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చెప్తాను, దాంతోపాటు ఏ భావన ఉండాలి అనే విషయాన్ని కూడా నేను ప్రస్తావన చేస్తాను. సంకల్ప బలం అని అంటారు. మనసుంటే మార్గం ఉంటుంది అని మనం వింటూ ఉంటాం కదా. కాబట్టి ఫస్ట్ నాకు చెయ్యాలి అని మనకు అనిపించాలి, అప్పుడు దానికి అదే సమయం అనేది ఏర్పడుతుంది అనమాట. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు నేను ఫస్ట్ 2 మాలలతో స్టార్ట్ చేశాను హరే కృష్ణ జపం చేయడం. అయితే నేను 2 మాలలతో స్టార్ట్ చేసినప్పుడు నేను అనుకునేవాడిని మనసులో, 2 మాలలు ఎలా చేస్తాను? ప్రాజెక్ట్స్, చార్ట్స్ చేయాలి, అసైన్మెంట్స్ చేయాలి, ఇవి చేయాలి అని. సరే చేస్తున్న భగవంతుడికి ప్రార్థన చేస్తూ తర్వాత 4 మాలలు చేయటం ప్రారంభం చేశాను. దాని తర్వాత 6, 8, దాని తర్వాత 16 రౌండ్స్ చేస్తాం కూడా. నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడే చేస్తూ ఉండేవాడిని అనమాట. 16 రౌండ్స్ చేసినప్పుడు కూడా నాకు అనిపించేది, అరే నేను 2 మాలలు చేసేటప్పుడే నాకు అంత కష్టంగా అనిపించింది, కానీ నేను ఇప్పుడు 16 చేస్తున్నా, నాకు సులభంగా ఇంకా చదువుకోగలుగుతున్నా, అన్ని చేయగలుగుతున్నానే. అసలు ఎలా సాధ్యమైంది? దేంటి తెలుసా అండి సాధ్యం? ఎలా అవుతుంది తెలుసా? మన దేన్ని మనం ప్రియారిటీ అని అనుకుంటే దానికి మనం సమయం ఏర్పరచుకుంటాం. మనసులో నాకు ఇది ముఖ్యం అని మనం అనుకుంటే, ఆ దృఢ నిశ్చయం మన దగ్గర ఉందనుకోండి, మనం తప్పకుండా ఆ పని చేసే తీరుతామండి. అంతే. ఇది మన మనసులో ఉండాల్సిన భావన. నాకు భక్తి చెయ్యాలి, మంచిగా భాగవతం, భగవద్గీత ఇవి నేర్చుకోవాలి, భగవంతుడికి ఆరాధన చేయాలి, ఆలయానికి వెళ్ళాలి, గోసేవ చేసుకోవాలి, ఇలా మన మనసులో అనుకోండి, తప్పకుండా ఆ సమయం అనేది మీకు కలుగుతుంది. రెండో విషయం, ప్రాక్టికల్ విషయం చెప్తాను. నేను చేసేది ఏంటి అని అంటే, ప్రొద్దున పూట మేము 3:30కి లేచినప్పటి నుంచి రాత్రిపూట 9:30 వరకు పడుకునే వరకు 1/2 అవర్ స్లాట్స్గా డేని విభజిస్తాం అనమాట. విభజించి అరగంట అరగంట నేనేం చేస్తున్నా, నేనేం చేయాలనుకుంటున్నా అని మొత్తం రాసేసుకొని ముందు రోజు రాత్రే పెట్టేసుకుంటా. అది నా టేబుల్ పైన ఉంటుంది ఎప్పుడు కూడా. ఒక్క క్షణం వేస్ట్ చేస్తున్నానని తెలిస్తే ఈ సమయానికి నువ్వేం చేయాలి అని చూసుకుంటూ ఉంటా. దాని ప్రకారంగా నా రోజు అనేది నడుస్తుంది. రాసి పెట్టుకోవడం ముఖ్యం అంటే ప్లానింగ్ అనేది ముఖ్యం మనకి. నేను నెససరీ మీరు రాసుకోండి అని చెప్పట్లేదు, కానీ ప్లాన్ చేసుకోండి. మీ సమయం ప్రొద్దున నుంచి రాత్రి దాకా ఏం చేయబోతున్నారు, ఎప్పుడు లేకపోతున్నారు, ఎంత ఈ సమయాన్ని భక్తికి కేటాయిస్తున్నారు, ఎంత సమయం ఆఫీస్కి కేటాయిస్తున్నారు లేదా చదువుకి కేటాయిస్తున్నారు, ఎంత సమయం రిక్రియేషన్ కేటాయిస్తున్నారు. మంచి అలవాటు అండి. కాబట్టి ఒక ప్రాపర్ బ్యాలెన్స్డ్ లైఫ్ అంటే ఏంటో తెలుసా అండి? మన యొక్క శరీరానికి మనం సమయం, మన యొక్క ఆరోగ్యం కోసం, 2 మన యొక్క కుటుంబం కోసం, 3 మన యొక్క ధర్మం కోసం. ఈ 3 కానీ మనం చేయగలిగితే ఎవరైనా సరే అది అప్పుడు పర్ఫెక్ట్ మార్గంలో ఒక పర్ఫెక్ట్ పర్సన్గా మనం ఉంటున్నట్టుగా అర్థం అనమాట. కాబట్టి ఇంకొక మూడో విషయం చెప్పిన, పైనున్న 2 అవ్వాలి అని అంటే ఎవరైతే ఈ పనులు చేస్తున్నారో వాళ్ళ యొక్క సాంగత్యంలో మనం ఉండాలి. వాళ్ళని అడిగి మనం నేర్చుకోవాలి ఎలా మన డేని యూటిలైజ్ చేయొచ్చు, ఎలా వాళ్ళు బ్యాలెన్స్ చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకొని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి నాకు తెలిసిన ఎంతో మంది సైంటిస్టులు ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, కిడ్స్ ఉన్నారు, అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో బ్రహ్మాండంగా భక్తి చేస్తున్నారు. అటు వాళ్ళ యొక్క బాధ్యతల్ని కూడా నిర్వర్తిస్తున్నారు. కేవలం మనం అనుకోవాలి, మనకు ఆ దృఢ నిశ్చయం అనేది ఏర్పడాలి, అది ఫస్ట్ స్టెప్. సో అప్పుడు ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు తప్పకుండా, భక్తిని, చదువుని, లేకుంటే భక్తిని, వాళ్ళు చేసేటువంటి నిత్య పనులు, ఉద్యోగాలే కావచ్చు, ఏవైనా కూడా. ఏమన్నా మాకు టిప్స్ చెప్పండి సింపుల్గా, అంటే ఇంకా అది కష్టమైన, ఇంకా హెక్టిక్ వర్క్ ఉంది ఆ రోజు ఉద్యోగంలో, ఒక వారం రోజులు ఎక్కడికో బయటకు వెళ్ళిపోయాము, అవుట్డోర్ అది ఏవైనా కావచ్చు, అక్కడ పని ఎక్కువగా ఉంది వేరే దేశంలో లేకపోతే వేరే రాష్ట్రంలో, అక్కడ మాకు అసలు కనీసం టైం ఉండట్లేదు అని అన్న వాళ్ళకి ఎలా వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు? ఇంకొక విషయం చెప్తాను, రోజంతా మీకు బాగుండాలి అని అంటే మీరు ప్రతిరోజు అందరు చేసే పనే అండి, నేను కూడా అదే పని చేస్తాను. ప్రొద్దున లేవంగానే నా ఫోన్ని ఛార్జింగ్ పెడతా. ఛార్జింగ్ ఒకసారి మా ఫోన్ 100% చూపించంగానే ఇంకా నాకు నిశ్చయం లేదనమాట, రోజంతా దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, ఏ ఫోన్ వచ్చినా ఏ పని ఉన్నా చేసుకోవచ్చు. దాని తర్వాత రాత్రికి చూస్తాం ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందని, పడుకునే ముందు ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి పడుకుంటాం, అంతేనా? కాబట్టి అప్పుడు మనకి నిశ్చయంగా ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు, రోజంతా బ్రహ్మాండంగా పనం పడుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. కానీ మీరు ప్రొద్దున పూట లేచి బయటకు వెళ్తున్న సమయంలో మీ ఫోన్ కానీ రెడ్ కలర్ సిగ్నల్ చూపించింది అనుకోండి, బిలో 10% అనే సైన్ వినిపించింది అనుకో, మీరు ఏమంటారండి? మొన్నే నాతోటి ఇది అయింది, యాంగ్జైటీ అనమాట, నాకు ఇప్పుడు ఎలా దొరుకుతుంది నా ఛార్జర్, ఎక్కడి నుంచి ఛార్జింగ్ పెట్టుకోవాలి అని ఒక అరగంట సేపు ఆలోచించి ఆలోచించి ఒకరితో ఛార్జింగ్ చెప్పించి వెంటనే ఫోన్కి ఛార్జింగ్ పెట్టించే పని చేస్తాం, అంతేనా? కాబట్టి మనం ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకుంటే ఎంత నిశ్చయంగా రోజంతా ప్రశాంతంగా ఉండగలుగుతామో, అలా ప్రొద్దున లేవంగానే కొద్దిసేపు భగవంతుడి యొక్క ఆరాధన, జపము, నామము, భాగవతం చెప్పడం మనం చేసుకొని, ప్రొద్దున ఎలా అయితే మళ్ళీ రాత్రి ఛార్జింగ్ పెడతారో, రాత్రి స్టార్టింగ్ విత్ కృష్ణ, ఎండింగ్ విత్ కృష్ణ, ఇది చేస్తే మధ్యలో అంతా మీకు బాగుంటుంది. కానీ కొంతమంది రోజంతా కూడా రెస్ట్లెస్గా, మనసు బాగాలేనట్టు, ఎవరైనా దగ్గరికి వెళ్ళారనుకోండి, రోజు జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే ఈరోజు మూడు బాగాలేదు ఆయనకి, ఎందుకు ఇలా వస్తుంది అని అంటే మనం ప్రొద్దున రాత్రి ఛార్జింగ్ పెట్టలేదు, మన స్పిరిచువల్ బ్యాటరీని ఛార్జింగ్ చేయలేదన్నమాట. కాబట్టి మనము స్ట్రాంగ్గా ఉంటే మనం చేసే పని, చాలామంది ఏమనుకుంటారు తెలుసా, నాకు ఇప్పుడు పని ఉంది కాబట్టి నేను ఇది చేయను అని అనుకుంటారు. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు అది చేస్తే నీ పని ఇంకా ఎఫిషియెంట్గా నువ్వు చేయగలుగుతావు, సులభం అవుతుంది, ఇంకా బాగా చేయగలుగుతారు, అది ముఖ్యం అనమాట. కాబట్టి ఇది తెలుసుకున్నప్పుడు, అందుకే మేము ప్రతిరోజు కూడా అందరూ కూడా ప్రొద్దున లేవంగానే కృష్ణ భక్తికి సంబంధించిన జపం చేసుకోవటం, ఆరతి చేసుకోవటం, భాగవతం వింటాం, అయిపోయిందంటే నెక్స్ట్ రోజంతా పని చేయండి. దాని తర్వాత సాయంత్రం పూట కొద్దిసేపు కీర్తన వినటమో, భగవద్గీత చదువుకోవటమో, కుటుంబంతో కలిసి చేయండి. ఎంత ప్రశాంతంగా మీ రోజంతా ఉంటుంది అనే విషయాన్ని మీకే అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఇట్ ఈస్ సింపుల్, స్టార్టింగ్ అండ్ ఎండింగ్. ప్రభుజీ, ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియో చూశానండి, కృష్ణుడు చనిపోయాడు, తను చనిపోయే ముందు ఈ విధంగా కొన్ని కార్యక్రమాలు, కొన్ని క్రియలు తాను చేశారు అని అన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. దేవుడు నిజంగా చనిపోతాడా? ఆయన అంత్యక్రియలు ఇలా జరిగాయని కూడా చెప్తూ ఉన్నారు. అవి ఎంతవరకు నిజం? ఆ వీడియోలు నాకు మిమ్మల్ని అడిగితే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, నా సందేహం నివృత్తి అవుతుందని భావించాను. నిజంగా దేవుడికి మరణం ఉంటుందా? ఒక విషయం చెప్తాను మీకు, మనం ప్రొద్దున పూట లేసేసరికి సూర్యుడిని చూస్తామా? చూస్తాము. చూడంగానే ఏ ఈరోజు సూర్యుడు పుట్టాడు ఇప్పుడు అని అంటామా మనం? రాత్రి పూట చీకటి అయిపోగానే ఓ సూర్యుడు చనిపోయాడు అని అంటామా? మనం ఏమంటాం? సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యుడు అస్తమిస్తాడంట. మనకి అస్తమిస్తాడు, మనకి సూర్యుడు కడిపోయినంత మాత్రం చేత సూర్యుడు వెళ్ళిపోయినట్ట? ఇంకెక్కడో వెలుగునిస్తున్నట్టు కదా ఆయన నిరంతరం అలానే. కాబట్టి భగవంతుడు కూడా అసలు జన్మనే లేదు ఆయనకి. ఆయన భగవంతుడు ఎప్పుడు కూడా జన్మించడు మానవుడిగా, భగవంతుడు అవతరిస్తాడు, భగవంతుడు ఉదయిస్తాడు. ఉదయించిన సూర్యుడు ఎలా అయితే అస్తమించటం అని అంటే ఇంకొక ప్రదేశంలో ఉన్నారు, నువ్వు చూడలేకపోతున్నావు అంతే. కాబట్టి భగవత్ అవతారం కూడా ఒక దగ్గర పరిసమాప్తం అయిపోయింది అని అంటే ఇంకెక్కడో కృష్ణుడు లీల చేస్తున్నట్టు అనమాట. కాబట్టి భగవంతుడికి ఎప్పుడు కూడా మరణం అనేది ఉండదు. కానీ ఆధారాలతో సహా ఉన్నాయి, ఈ విధంగా చేశారు, చనిపోయాడు కృష్ణుడు అని కూడా. సరే, మీకు ఒక ఉదాహరణ చెప్తా. కృష్ణుడు 7 సంవత్సరాలు ఉన్నప్పుడు మనం చూస్తాం గోవర్ధనాన్ని ఎత్తారు. ఒక ఎడమ చేతి చిటికని వేలు పైన 21 కిలోమీటర్లు ఉండే ఒక పర్వతాన్ని, ఇప్పుడు మనం చూస్తే 21 కిలోమీటర్లు, ద్వాపర యుగంలో ఎలా చాలా విస్తారితంగా చాలా వైభవంగా ఉండేదని చెప్తారు. అటువంటి ఎత్తిన ఆయన మనకి ఒక చిన్న మనం అప్పుడప్పుడు వింటుంటాం కదండి, ల్యాండ్ స్లైడ్ అయిపోయిందండి, లారీలు కార్లన్నీ కూడా చట్నీ అయిపోయాయి, ఆ రాళ్ళు పడియారు అని వింటూ ఉంటారు మీరు, న్యూస్లలో వస్తూ ఉంటుంది. ఆ హిమాలయ ప్రాంతంలో ఒక రాయి పడితేనే మనిషి పోతాడు, అటువంటిది ఒక పర్వతాన్ని ఎత్తిన కృష్ణుడికి ఆ రోజు ఏం కాలేదు 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు. తాను మథురకెళ్ళి మథుర నుంచి చదువుకోవడానికి సాందీపని ముని ఆశ్రమానికి వెళ్ళినప్పుడు గురు దక్షిణగా మీకేం కావాలి అని అంటే చనిపోయిన నా కుమారుడు కావాలి అని అడిగితే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి చనిపోయిన గురుపుత్రుడిని తీసుకొచ్చి గురువు గారికి దక్షిణగా ఇచ్చారు ఆయన. మూడవది మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, ప్రహసన అనే ఒక పర్వతం పై నుంచి జరాసంధుడు యుద్ధం చేసినప్పుడు కృష్ణ బలరాములు ఇద్దరు కూడా ఎన్ని యోజనాలు విస్తీర్ణం ఉన్న పర్వతం పైన నుంచి దూకుతే ఆయనకి చిన్న ఫ్రాక్చర్ కూడా అవ్వలేదు. యమలోకానికి వెళ్ళారు, బలి మహారాజ్ దగ్గరికి వెళ్ళారు, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు వైకుంఠంలో, ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనకి ఏం కాలేదు. అన్ని ముల్లోకాలని జయించిన ఒక కృష్ణుడు, జరా అనే ఒక వేటగాడు తన యొక్క పాదంలో బాణాన్ని వేయటం చేత చనిపోయారు అని అంటే ఇప్పుడు కృష్ణుడి వరకు వెళ్ళొద్దండి, మన కాల్లో ముళ్ళు గుచ్చుకున్నా, మన కాల్లో ఒక బాణం తలిగినా, మన కాల్లో ఒక బుల్లెట్ దిగినా ఎవరైనా చనిపోతారు అని మనం చెప్పగలుగుతామండి? లేదు. అంతెందుకండి, మన సినిమాలలో మన సీరియళ్లలో ఈ గన్ పాయింట్ లో బుల్లెట్ దిగినా సరే వాళ్ళు ఇలా ఇలా ప్రార్థన చేసేసరికి వాళ్ళు వచ్చి కొద్దిగా ప్రేమ చూపించే ఐసీయూలోకి వెంటనే ఇట్లా లేచి కూర్చుంటారు. చూడలేదా మనం ఎన్ని సినిమాలలో ఇక్కడ నుంచి బుల్లెట్ దిగినా ఇక్కడ నుంచి బుల్లెట్ దిగినా వాళ్ళు లేచేస్తారనమాట. అవును, అంటే మనం చెప్పినంత ఫాస్ట్ గా లేవరనుకోండి, ఒక 2-3 years అవుతుంది వాళ్ళు లేవడానికి. కాబట్టి ఎవ్రీ వీకెండ్ లేస్తున్నట్టు చూపిస్తారు కానీ లేవరు, ఒక 2-3 సంవత్సరాలు వాళ్ళు టైం తీసుకుంటారు కానీ లేస్తున్నారే. అలాంటిది మనం ఎన్ని కేసులు వింటామండి. ఎంత కాంప్లికేటెడ్ గా మొన్న ఒక దేశంలో భూకంపం వచ్చినప్పుడు ఒక చిన్న పిల్ల 6 నెలల వయసు ఉండే 4-5 రోజులు కింద చిక్కుకుపోయినా సరే తీసినా సరే ప్రాణం ఉంది. ఇంత ఘోర విపత్కర పరిస్థితిలో నుంచి ఒక మానవ మాత్రుడు బయటకు వచ్చేసాడు, ఒక చిన్న బాణం పాదాల నుంచి తీసినాక కృష్ణుడు చనిపోయాడు అని చెప్తే ఎంత ఇల్లాజికల్ చెప్పండి. కాబట్టి భగవంతుడికి ఎలా అయితే జన్మ, మనలాంటి జన్మ లేదో మనలాంటి మరణము కూడా భగవంతుడికి లేదు. భగవంతుడికి అవతారం తీసుకుంటారు, అవతార పరిసమాప్తి చేస్తారు. కృష్ణుడు గురించి మనందరికి అసలు కృష్ణుడు ఉన్నాడు అని తెలిసేది మన శాస్త్రం నుంచే కదండి, మీకు కాకుండా ఎక్కడి నుంచి తెలుస్తా? ఈ మధ్యలో మనం ఇంటర్నెట్ లోంచి తెలుసుకుంటున్నాం కానీ అది మనం చేసే తప్పు. శాస్త్రాన్ని అధ్యయనం చేసినప్పుడు భాగవతంలో మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, ఉద్ధవుడు కృష్ణుడి యొక్క సంవాదంలో ఏం రాసింది తెలుసా? ఆ జరా అనే బోయవాడు ఆ యొక్క బాణాన్ని వేస్తారు, వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడికి ప్రణామం చేస్తారు. ఆయన, అయ్యా నీ పైన బాణం వేసేసాను తెలియక, ముల్లోకాల్ని జగన్నాథుడివి, నువ్వు నీ పైన బాణం వేసానంటే భగవంతుడు ఏమంటారు తెలుసా? ఏం పర్వాలేదు, నువ్వు నా చెప్పిన విధంగా నేను అనుకున్నదే నువ్వు చేసావు, కాబట్టి నువ్వు ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళిపో అని అంటే ఆయన 3 సార్లు ప్రదక్షిణ చేసి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. బాణం వేసిన వాడు, బాణం తగిలిన వాడు చనిపోతాడా? ఎంత విశేషం చూడండి, అసలు ఎలా మాట్లాడతారు జనాలు. కాబట్టి ఆయనకి బాణం తలుగుతుంది, అయినా సరే దాని వల్ల ఏం జరగదు ఆయనకి. తర్వాత ఏం జరిగింది? అందరు దేవతలు వచ్చి మొత్తం ట్రాఫిక్ జామ్ ఏర్పడిపోతుంది అనమాట ఆకాశంలో. అందరు దేవతలు విమానాలు పుయ్యి 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 అని హారన్ కొడుతున్నారు, మేం కృష్ణుని చూడాలి, మేం కృష్ణుని చూడాలి అని. అందరూ బ్రహ్మాది, రుద్ర, ఇంద్ర, వరుణ, వాయు, చంద్ర, కుబేర అందరు దేవతలు కూడా ఉంటారనమాట. అయ్యా మా కోసం నువ్వు ఈ ప్రపంచంలో అవతరించావు, మా అందరిని కాపాడడానికి, ఈ శిక్షణ చేసి మమ్మల్ని అందరినీ రక్షించడానికి నువ్వు వచ్చావు, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోవడానికి భగవంతుడి సంకల్పం చేసేసుకున్నారు. అప్పుడు అందరూ కూడా తమ కృతజ్ఞత వ్యక్తం చేస్తూ పుష్పవృష్టిని కురిపిస్తారనమాట భగవంతుడి పైన. అప్పుడు భగవంతుడు అందరినీ చూస్తే నవ్వుతో, అందరినీ చూస్తూ, తన భక్తులను అందరినీ చూస్తూ నవ్వుతో భాగవతం ఎక్కడ కూడా కృష్ణుడు చనిపోయారు, ఆయనకు అంత క్రియలు చేశారు ఇవన్నీ ఏం చెప్పదండి. ఆయన శరీరంతో ఆయన కృష్ణ స్వదాగోపకతే, ఆయన యొక్క స్వధామం అంటే గోలోక బృందావనానికి చేరుకున్నారు శరీరంతో సహా. శరీరాన్ని వదిలేసి కాదు, శరీరమే లేనప్పుడు ఇంకా అంతిమ సంస్కారాలు ఎక్కడున్నాయండి? కాబట్టి మనకి వేరు, మనం ఆత్మ, ఆత్మ దాల్చి శరీరం. వాచాంసి జీర్ణాన్ని యథా విహాయ, ఒక కుర్తా నాది చినిగిపోయింది అనుకోండి, ఈ కుర్తా తీసి కొత్త కుర్తా వేసుకుంటాం. అలా ఆత్మ, ఆత్మకే మరణం లేదు, ఆత్మని సృష్టించిన వాడు చనిపోతాడంటే ఎలా నమ్ముతాను చెప్పండి? మనం శరీరాలను మారుస్తూ ఉన్నాం కానీ ఆత్మ ఎప్పటికీ ఉంటుంది, ఆత్మని చంపలేదు. అటువంటి ఆత్మ ఎవరి దగ్గర నుంచి వచ్చిందో అటువంటి పరమాత్మకి మృత్యు ఉంది అని చెప్తే ఎంత పెద్ద అపరాధం భగవంతుడి పట్ల. కాబట్టి పిచ్చి పిచ్చి ఇంటర్నెట్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడకండి. మీరందరూ కూడా మంచిగా ఎవరైతే శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు ఉన్నారో, ఒక గురువు ముఖతః ఈ తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళ నుంచి మీరు వింటే నిజమైన ఆధ్యాత్మికత మీరు నేర్చుకోగలుగుతారు. మీకు ఒక విషయం చెప్తానండి, మీ పిల్లల్ని కానీ మీరు స్కూల్లో వెయ్యాలి అని అంటే అది గవర్నమెంట్ దాన్ని ఆథరైజేషన్ ఉందా లేదా అని చూస్తాం. అవును, ఇప్పుడు మనం వింటూ ఉంటాం కొన్ని దగ్గర కొంతమంది పిల్లలు ఫారెన్కి వెళ్ళి కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అయ్యి తర్వాత తెలుస్తుంది అసలు దీనికి అస్తిత్వము లేదన్నప్పుడు వాళ్ళ డబ్బులని వేస్ట్ అయిపోయి వాళ్ళందరూ గవర్నమెంట్కి పిటిషన్ రాస్తూ ఉంటారు. మోసపోతున్న మనం కేసులు వింటాం కదండి. కాబట్టి మనం పిల్లల్ని ఒక చిన్న మెటీరియల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నా సరే ఇది గవర్నమెంట్ అక్రెడిషన్ ఉందా, ఈ వీళ్ళందరు టీచర్లు బాగా చదువుకున్న వాళ్ళ, దీని అన్నిటికీ నిజంగా సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఎస్ఎస్సి దేనికి ఉంది అన్ని చూస్తాం కదండి. కానీ ఆధ్యాత్మికత గురించి నేర్చుకోకపోతే ఎవరి పట్ల వాళ్ళు కొంతమంది చెప్తారండి, మేము గూగుల్లో చూసాం ఈ విషయాన్ని, ఇంటర్నెట్ రీల్లో ఇలా విన్నాం. మీరు ఇంత రీసెర్చ్ ఒక మెటీరియల్ ఎడ్యుకేషన్ చేసినప్పుడు మరి ఆధ్యాత్మికంగా నేర్చుకోవడానికి మీరు ఎందుకు రీసెర్చ్ చేయట్లేదు? నేను వింటున్న సోర్స్ ఏంటి, ఆయన చదువుకున్నారా, ఏమైనా చేశారు, ఎంత సాధన చేశారు, ఏ గురువు, ఏ పరంపర అని మనం ఎందుకు ఆలోచించట్లేదండి? కాబట్టి నాకు మీకు చేసే ఒక ప్రార్థన ఏంటి అని అంటే, మీరు భగవంతుడి గురించి ఆధ్యాత్మికమైన విషయాలు విన్నప్పుడు ఒక ప్రామాణికమైన పరంపరలో వస్తున్న వ్యక్తుల నుంచి వినండి. ఎవరైతే సాధన, అధ్యయన, నిష్ఠ, ఆచరణ ఉందో వాళ్ళ దగ్గర నుంచి మీరు భగవంతుడి గురించి విన్నప్పుడు వినయంతో అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. అందుకే కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి చెప్తారండి, ఎలా నువ్వు భగవంతుడి గురించి తెలుసుకోగలుగుతావు అంటే తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఎవరికైతే ఆ జ్ఞానం ఉందో ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన సేవ చేసుకో, ఆయన దగ్గర నుంచి కూర్చొని ఆయన చెప్పేది విను, ఆయనని ప్రశ్న అడుగు, అప్పుడు ఇక ఆధ్యాత్మిక జ్ఞానం అందుతుంది అని చెప్పారు. మీరు ఇన్స్టాగ్రామ్ రీల్ కి సేవ చేయగలుగుతారా? మీరు ఇన్స్టాగ్రామ్ రీల్ కి ప్రశ్న అడగగలుగుతారా? కాదండి, చూడటం వరకే ఎలా చెప్పండి మీరు. కాబట్టి సనాతన ధర్మాన్ని పాడు చేయడానికి ఎన్నో శక్తులు పనిచేస్తున్నాయి. ఎంతో మంది అజ్ఞానంతో చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజు మేము ఇక్కడికి వచ్చి టీవీ మాధ్యమంగా ఎందుకు చెప్తున్నాం అని అంటే ఎంతమందికి తప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ తప్పుడు ఇన్ఫర్మేషన్లో మనకి నాలుగు మంచి మాటలు, ఏవో మేం చెప్తున్న మాటలు కాదండి ఇది. మన ఇంతమంది ఋషులు, ఆచార్యులు, గురువులు తమ జీవితాన్ని అంకితం చేసి ఇచ్చిన శాస్త్ర సారాంశాన్ని మా గురుముఖతః మేము విన్నాం. కాబట్టి ఒక 10 మందికి మంచి విషయాలు ఒక పోస్ట్ మ్యాన్ ఎలా అయితే డెలివరీ చేస్తారో అలా మేము ఇక్కడికి వచ్చి డెలివరీ చేయడానికి మీకు ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. కాబట్టి మాకు ఒకటే ఒక ప్రార్థన, మీ అందరి పట్ల ఆధ్యాత్మిక విషయాలు ప్రామాణికమైన వ్యక్తుల నుంచి మాత్రమే వినండి, అప్పుడే మీరు సరైన మార్గంలో నడుస్తున్నట్టు. ప్రభుజీ, మన సనాతన ధర్మంలో అసలు క్యాస్ట్ సిస్టమ్ అనేది ఉందా అండి? ఇప్పుడు ఇన్ని రకాల కులాలు చూస్తున్నాం మనం. నాకు అదే కొంచెం ఒక చిన్న సందేహం, ఇదంతే. ఏం చెప్తారు? సనాతన ధర్మంలో కుల వ్యవస్థ, క్యాస్ట్ సిస్టమ్ ఉందా? ఇది చాలా మందికి ఉండే ప్రశ్న. ప్రభుజీ, మన ధర్మంలో ఒకళ్ళు పెద్ద, ఒకళ్ళు చిన్న, ఒకళ్ళు పవిత్రం, ఒకళ్ళు అపవిత్రం ఇలా ఉందా అని అడుగుతూ ఉంటారు చాలా మంది మమ్మల్ని. సనాతన ధర్మంలో కుల వ్యవస్థ లేదు, వర్ణ వ్యవస్థ ఉంది. కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉందండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆర్గనైజేషన్, సరే సుబన్ టీవీ తీసుకోండి, దీంట్లో ఒక అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సిఇఓ మీరందరూ కూడా అడ్మినిస్ట్రేట్ చేస్తూ ఉంటారు. ఇంకొక డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇంకొక డిపార్ట్మెంట్ ఎవరైతే అందరూ పని చేస్తున్నారో స్టాఫ్ గా పనిచేసే వాళ్ళందరూ ఉంటారు. ఒక సిఇఓ ఉంటారు, ఆయన కింద అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఉంటుంది, దాని కింద ఫైనాన్స్ ఉంటుంది, దాని కింద ఎంప్లాయీస్ అందరూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పండి, సిఇఓ ఒక్కరే ఉండాలి, మిగతా వాళ్ళు ఉండకూడదు అని అంటే దీనివల్ల ఏం ప్రయోజనం అండి? ఈ నలుగురిలో ఎవరు మెయిన్ చెప్పండి మీరు? అందరూ మెయిన్ ఇంపార్టెంటే కదా. ఒకళ్ళు ఎవరు లేకపోయినా ఆ వ్యవస్థ అనేది ముందుకెళ్తుందా? కాబట్టి మన సనాతన ధర్మంలో ఉంది ఏంటంటే వర్ణ వ్యవస్థ. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇందులో ఎవరూ తక్కువ కాదు, ఎవరూ ఎక్కువ కాదు, అందరూ సేమ్. వర్ణము అనంటే వ్యవస్థ నడవడానికి ఉండే డిఫరెన్సియేషన్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని. బ్రాహ్మణులు అనంటే ఏంటి? టీచర్స్. క్షత్రియాస్ ప్రొటెక్టర్స్, వైశ్యాస్ బిజినెస్ మెన్, శూద్రాస్ ఎంప్లాయీస్. ఇప్పుడు మీరు ఐటీ ఎంప్లాయీని చూసి ఏ నువ్వు అపవిత్రం అని అంటావాను, ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ వే టు ప్లే. చాలా మంది ఏమంటారు తెలుసా అండి, ప్రభుజీ మన వేదాలలో ఉన్నాయి బ్రాహ్మణులు భగవంతుడి యొక్క ముఖంలో నుంచి వచ్చారట, క్షత్రియులు భుజాల నుంచి వచ్చారట, వైశ్యులు తొడల నుంచి వచ్చారట, శూద్రులు పాదాల నుంచి వచ్చారట. మీరు గంగా నది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అండి, విష్ణు పాదోద్భవీం గంగా అని అంటారు. విష్ణుమూర్తి యొక్క పాదాల నుంచి వచ్చింది గంగా నది. మనందరం ఏమో గంగా నదికి పవిత్రం అవ్వడానికి స్నానం చేయడానికి వెళ్తూ ఉంటాం. విష్ణు పాదాల నుంచి వచ్చిన గంగ పవిత్రం చేసినప్పుడు విష్ణు పాదాల నుంచి వచ్చిన శూద్రులు ఎందుకు అపవిత్రలైపోయారు చెప్పండి? ఎక్కడ ఈ లాజిక్ పనిచేస్తుంది చెప్పండి? మీకు ఇంకో విషయం చెప్తా. మీరు పెద్దల్ని కలవడానికి వెళ్ళారు, వాళ్ళ యొక్క ఆశీర్వచనం తీసుకోవాలి అనుకుంటున్నారు. వెంటనే మీరు ఏం చేస్తారండి? పాదాలకి నమస్కారం. పాదాలు పట్టుకుంటారా లేదా తల పట్టుకుని ఊపేస్తారా? పాదాలనే కదండి మనందరం పట్టుకునేది. పాదాలు పట్టుకుని ఆశీర్వచనం అడుగుతారు. అంతే. భగవంతుని కూడా సమాశ్రితాయై పద పల్లవ ప్లవం, స్వామి నీ యొక్క పాదాలని ఆశ్రయించ, మన శిరస్సు పైన కృష్ణుడి యొక్క పాదాలని మనం ధరిస్తాం. కాబట్టి పాదాలు ఎప్పుడు అపవిత్రం అయిపోయాయి? అన్నిటికంటే పరమ పవిత్రమైన పాదాల నుంచి వచ్చినప్పుడు పాదాల నుంచి వచ్చిన వాళ్ళు ఇంకెంత పవిత్రులు ఉంటారు? నిజమే. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ధర్మంలో ఉండే తప్పులు కాదండి. ఈ ధర్మం అందరినీ కూడా సమానంగా. మీకు ఒక విషయం, ఆశ్చర్యమైన విషయం చెప్తాను. మనం భాగవతంలో రిషభదేవుడు అనే ఒక రాజుగారి గురించి వింటాం అనమాట. భగవంతుడి యొక్క అవతారం కూడా రిషభదేవ. ఆయనకి 100 మంది పిల్లలు. 100 మంది పిల్లల్లో 81 బ్రాహ్మణులు అవుతారు, 10 మంది క్షత్రియులు అవుతారు, 9 మంది మహాభాగవత వైష్ణవులు అయిపోతారు. ఒకటే ఒక కుటుంబంలో ఒక తండ్రి గారి పిల్లలు 81 మెంబర్స్ బ్రాహ్మణులు అయిపోతారు, 10 మంది క్షత్రియులు అయిపోతారు, రాజ్య పరిపాలన చేస్తారు. అందులో అందరికంటే పెద్దవారే భరతుడు. ఆయన వెనకాలనే ఈ దేశానికి భారతదేశం అని పేరు వచ్చింది అనమాట. ఇంతకు ముందు ఇలా అమృత వర్షం అని పిలిచేవారు, ఆయన తర్వాత భారత వర్షం అని పిలుస్తున్నారు. కాబట్టి చూడండి, మీరు విశ్వామిత్రుని కూడా చూస్తారు, ఆయన ప్రయత్నించి బ్రహ్మర్షి అవుతారు. కాబట్టి కేవలం పుట్టిక చేత మీరు ఈ కులానికి సంబంధించి, కులం అనే వ్యవస్థే లేదండి, వర్ణంకి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఇద్దరు మదర్ ఫాదర్ డాక్టర్, పుట్టిన పిల్లవాడు కూడా మీరు డాక్టర్ అండి అని చెప్తావా? డాక్టర్ కాదు, వాడికి డాక్టర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి వాడు అవ్వాలనుకుంటే. కేవలం పుట్టుకతో వాడు పిల్లవాడిని పుట్టిన డాక్టర్ ప్రణవ్ అని పెట్టేస్తారా డాక్టర్ ఫ్యామిలీలో పుడితే? లేదు, పెట్టాం కదా. అడ్వకేట్ కుటుంబంలో పుట్టినంత మాత్రమే అడ్వకేట్ అనేస్తామా? వాడు అడ్వకేట్ అవ్వాలి. మీకు ఇంకో విచిత్రం తెలుసా అండి, ఇంతకుముందు అలా ఉండేదేమో కానీ ఇప్పుడు నాకు తెలుసు వాళ్ళ 3 జనరేషన్స్ డాక్టర్స్, కానీ ఇప్పుడు ఆవిడ ఫ్యాషన్ డిజైనర్. ఒక ఫ్యామిలీ తెలుసు నాకు, 3 జనరేషన్ అడ్వకేట్స్, ఆయన ఇప్పుడు ఫోటోగ్రాఫర్. కాబట్టి ఇప్పుడు ఎలా నడుస్తుంది మన యొక్క విచిత్రం చూడండి, ముందుగా ఊహించలేము. కాబట్టి కృష్ణుడే తయారు చేశారు. చాలా మంది అడుగుతారు కృష్ణుడు చేయలేదేమో మనుషులు చేశారు. కాదు, చాతుర్వర్ణ్యం మయా సృష్ట్య గుణ కర్మ విభాగశ. భగవంతుడు భగవద్గీతలో చెప్తారు, గుణం అని అంటే క్వాలిటీ, కర్మ అంటే చేసే పని. కేవలం పుట్టుక కాదు. కాబట్టి మనం చేసే పని, మనకుండే గుణాలు. మీకు ఒక విషయం చెప్తా, బ్రాహ్మణుడు అంటే ఎవరు అంటే దానాన్ని తీసుకొని తన జీవితాన్ని గడిపేవారు. క్షత్రియుడు అని అంటే ట్యాక్స్ ద్వారా తన జీవితాన్ని గడిపేవారు. వైశ్య అని అంటే బిజినెస్ చేసి తన జీవితాన్ని గడిపేవారు. శూద్ర అంటే శాలరీ తీసుకొని జీవితాన్ని గడిపేవారు. ఏదైనా ఇది టైప్ అన్నమాట. అంతేకాని వీళ్ళు గొప్ప వీళ్ళు తక్కువ ఇలా కాదు. ఇప్పుడు చూడండి, నాకు కాళ్ళు వద్దు, నాకు కావాలని తలే కావాలి. ఎవరైనా చెప్పారండి నాకు తలొద్దు నేను కాళ్ళు మాత్రమే ఉంటా అని అంటే ఎక్కడండి బాడీ పనిచేస్తుందా? కాబట్టి ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ వే టు ప్లే. కాబట్టి అందరం కలిసి భగవంతుడి యొక్క ప్రీత్యర్థం పనిచేయాలి. కాబట్టి మన సనాతన ధర్మంలో ఎవరో ఒకళ్ళు స్టార్ట్ చేసిన తప్పుడు, ఈ వీళ్ళు పెద్ద వీళ్ళు తక్కువ అని, కానీ మన భగవంతుడికి అందరికీ సమానమే. అందరూ ఆయనకు ఒకటే. ఒక 5 సంవత్సరాల చిన్న పిల్లవాడు ధ్రువుడు ఆయనకు ఒకటే, 90 సంవత్సరాల ముసలి స్త్రీ అయిన శబరి ఆయనకు ఒకటే, ఒక పక్షి అయిన జటాయువు ఆయనకు ఒకటే, ఒక అసుర జాతిలో పుట్టిన ప్రహ్లాదుడు ఆయనకు ఒకటే, ఒక రాకుమార్తె అయిన రుక్మిణీదేవి ఆయనకు ఒకటే. అందరినీ సమానంగా చూస్తారు స్వామి. కాబట్టి మన సనాతన భారతీయ సంస్కృతిలో కుల వ్యవస్థ లేదు, వర్ణ వ్యవస్థ ఉంది. ఎవరు ఏ కర్మ, వాళ్ళకుండే గుణాలు పట్టి వాళ్ళు ఏదైనా అవ్వచ్చు. డాక్టర్ పిల్లవాడు ఏదైనా అవ్వచ్చు, అడ్వకేట్ పిల్లవాడు ఏదైనా అవ్వచ్చు, వాడి ఇష్టం. కానీ అడ్వకేట్ వాళ్ళ పిల్లలకి ఎక్కువ ఛాన్స్ ఉంది అడ్వకేట్ అవ్వటం. అది మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి అందరూ సమానమే, అందరికీ ఎంత ముఖ్యం అంత ముఖ్యం. ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి జీవి కూడా ముఖ్యం. భగవంతుడు ఎప్పుడు కూడా నేను ఒక వర్గానికి పక్షపాతాన్ని చూపించలేరు. స్వామి అందరినీ సమానంగా చూశారు, మనం కూడా అందరూ సమానంగా చూడాలి. కొంతమంది వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం మనకుండే నాలుగుని వందలు వందలు చేసేస్తారు. అవును. కానీ ఇప్పుడు మనం కూడా ఆ బాడీలీ ఐడెంటిఫికేషన్, నేను ఈ దీనికి చెందినవాడిని, నేను దానికి చెందినవాడిని అనే అహంకారం ఉన్నప్పుడు మనం భగవంతుడిని ఎప్పుడూ చేరుకోలేమండి. భగవంతుడు ఎవరినైనా ఇష్టపడరు అంటే ఎవరినో తెలుసా? ఎవరికైతే అహంకారం ఉంటుందో, ఎవరైతే వినయంతో ఉంటారో స్వామి వాళ్ళని స్వీకరిస్తారు. కాబట్టి మనకు ముఖ్యంగా అహంకారం ఉండకూడదు. అందరం కలిసి ఒక భారతీయులుగా, సనాతన సంస్కృతి సాంప్రదాయాలకు చెందిన వాళ్ళంగా అందరు కలిసి మనం ముందుకెళ్ళాలి. హరే కృష్ణ. ప్రభుజీ